బెర్రీస్ రెండవ కథ. ఇలాగే ఉంటాయి కథలని, చిన్న 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 కథలు అనమాట. రేగి పళ్ళు. యూ హెడ్ మీ సో సే సో ఆఫ్ హెమ్, డోంట్ ట్రై టు ఫ్యాథమ్ హిమ్, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ హిజ్ వేస్, జస్ట్ రిమెంబర్ అండ్ లవ్ హిమ్. మీరు చెప్తున్నాడు, నేను పదే పదే చెప్తూ ఉంటాను. బాబా శరీరం వదిలేసిన తర్వాత మెహరాజాదులో ప్రేమికులు ఆ బస్సులో వెళ్ళగానే ఆ మండలి హాల్లో కూర్చునుండేవాడికి రీచ్. వీళ్ళందరికీ బాబా కథలు, బాబా విషయాలు, బాబా వివరణలు ఇవన్నీ పంచుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. సుమారు 25 సంవత్సరములు ఆయన ఈ కథలు చెబుతూనే ఉండేవాడు. ఆ విషయాలు చెప్తున్నాడు. నేను ఎప్పుడూ ఏం చెబుతాను వచ్చిన వాళ్ళందరికీ కూడా, ఆయన లోతు తెలుసుకుందామని ఎప్పుడూ ప్రయత్నించవద్దు. ఎంత లోతు ఆయన, ఈ సంగతి ఏమిటో, ఎంత జ్ఞానం, ఇలాంటివి ఎప్పుడూ ప్రయత్నం చెయ్యవద్దు. ఆయన తీరు తెన్నులను ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నము చెయ్యవద్దు. ఆయన మార్గాలు అంటే పనిచేసే విధానము ఎప్పుడూ ప్రయత్నించవద్దు. జస్ట్ రిమెంబర్ అండ్ లవ్ హిమ్, ఆయన్ని స్మరించు, ఆయన్ని ప్రేమించు, ఇంకేమొద్దు అని నేను చెబుతూ ఉంటాను. వై ఈజ్ దిస్, ఎందుకు అలా, వై షుడ్ దిస్ బి, అలా మనం ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయాలి. లెట్ అస్ ఫర్ ఎ మూమెంట్ లీవ్ అసైడ్ ఎనీథింగ్ స్పిరిచువల్, లెట్ అస్ ఫర్గెట్ అబౌట్ ద మిస్టికల్ అండ్ జస్ట్ లుక్ ఎట్ ద ప్రాక్టికల్ సైడ్ ఎఫెక్ట్. ఆధ్యాత్మికం కాసేపు పక్కన పెడదాం అంటున్నాడు ఈ రోజు. మామూలు మన ప్రాపంచిక విషయంలోకి వద్దాం, ఎలా జరుగుతుందో చెప్తాను. వాట్ ఈస్ ది అవతార్? అసలు అవతారుడు అంటే ఎవరు? ది అవతార్ ఈజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, ద గాడ్ మ్యాన్, దైవీ మానవుడు, గాడ్ మ్యాన్. సో లెట్ అస్ టేక్ ది మ్యాన్ సైడ్ ఫస్ట్. అర్ధనారీశ్వరుడు శివుడు బొమ్మ చూస్తూ ఉంటాం, ఒక పక్క పురుషుడు, ఒక పక్క స్త్రీ, అలాగే ఒక పక్క భగవంతుడు, ఓ పక్క మనిషి ఉన్నాడు. అందులో ఆ మనిషి పాత్రను మనం తీసుకోం. దేర్ ఆర్ సో మెనీ సైకాలజీస్, సో మెనీ డిఫరెంట్ ఐడియాస్ యాజ్ టు వై పీపుల్ యాక్ట్ ద వే ది డూ, దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సే ఎస్ ఐ అండర్స్టాండ్ ఇట్ ఆల్. ఉదాహరణకు ఆయనలో మనిషిని చూద్దాం, మనం భగవంతుని పక్కన పెట్టేద్దాం. మరి ప్రపంచంలో కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు ఆయనలాగే. ఒక వ్యక్తి ఇలా వచ్చాడు అనుకుందాం, ఆయన రాగానే ఈ వేళ ఇలా చేస్తాడని ఎవడైనా నిర్ధారించి చెప్పగలడా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది మనసు. ఎంత పెద్ద మానసిక శాస్త్రవేత్త అయినా సరే మరొక మనిషిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలడా? ఎందుకంటే ఏ మనిషికి ఆ మనిషికే. మరొక సందర్భంలో బాబా అన్నారు, అసలు చిక్కు ఏమిటంటే మీ అందరికీ ఒకలాంటి మనసు నేను ఇవ్వలేదన్నారు బాబా. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు ఇచ్చారు, అంచేత అది అలాగే పనిచేస్తే ఇంకొకటి ఇలాగే పనిచేయాలి. కాబట్టి అది అర్థం చేసుకుంటే సంఘర్షణే ఉండదు. ఎందుకు సంఘర్షణ వస్తుంది? ఇద్దరి మధ్య మనసుల మధ్య వీడి మనసు ఒకలా పనిచేస్తే వీడి మనసు ఇంకోలా పనిచేస్తుంది. ఈ సత్యం అర్థం చేసుకుంటే అయిపోయింది. అది ఇక్కడ ఎరి చెప్తూ ఉన్నాడు. అంచేత ఏ మనిషి కూడా మరొక మనిషి యొక్క మనసును, వాడి మనసు ఆలోచించే తీరును సంపూర్ణముగా అర్థము చేసుకోలేడు. We have people coming here who practice therapies we have never heard of. నా దగ్గరికి బోళ్ళి మంది వస్తుంటాడు. ఒకడు మ్యాగ్నెటో థెరపీ అంటాడు, నీకెందుకు ఇలా అంటే నీ నడువు నొప్పి తగ్గిపోద్ది అంటాడు. ఒకడు అక్కు ప్రెషర్ చేస్తాను నీకు తగ్గిపోద్ది అంటాడు. ఇంకోటి ఎవడు ఇంకో రకరకాల వైద్యాలు చెప్తుంటారు, నేను ఎప్పుడు విననివి ఇవన్నీ. ఐ సే వాట్ ఈస్ దిస్ అండ్ దే సే ఐఎమ్ ఎ సైకాలజిస్ట్ అండ్ దెన్ దే గివ్ సమ్ లాంగ్ టైటిల్. దాని గురించి వాడి శాస్త్రం అంతా చెప్పడం మొదలెడతాడు అక్కడి నుంచి. And I say, what is that? And they explain that it is a branch of psychology they practice. అది ఒక మనసుకు సంబంధించిన శాస్త్రము, దాని ద్వారా మనం రోగములను నియంత్రించవచ్చు అని చెబుతూ ఉంటారు. ఇట్ ఈజ్ ఆల్ గ్రీక్ టు మీ, నాకేం అంత సులువుగా అర్థం అవ్వేవి ఇవన్నీ నాకు తెలియవు. నౌ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దీస్ థెరపీస్ డోంట్ హెల్ప్. అవేం పనిచేయవని నేను చెప్పట్లేదు సుమా, నేను చెప్పదలుచుకున్న విషయం అర్థం అవ్వడానికి నేను చెబుతున్నాను. I am not talking about that at all. That is a completely different thing. I am only saying that there are so many different psychologies today. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనసులు ఎన్నున్నాయో ఎన్ని శాస్త్రాలు కూడా ఉన్నాయి మనసు గురించి. అండ్ వై, ఎందుకు ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి? బికాజ్ ఇట్ ఈస్ సో ఇంపాసిబుల్ టు ఫ్యాథమ్ వాట్ మేక్స్ ఎ మ్యాన్ యాక్ట్ ద వే హీ డస్. ఒక మనిషి ఒక పరిస్థితిలో ఇలా ఎందుకు వాడు ప్రవర్తిస్తాడు అని చెప్పడానికి నీ శాస్త్రాలు పుట్టుకొచ్చాయి. అంటే ఎవడి తరం కాదు, ఏ మనిషి ఏ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తాడో తెలుసుకోవడం ఎవరి తరమో కాదు. సో దట్ ఎవ్రీడే ఇట్ సీమ్ సమ్వన్ కమ్స్ అప్ విత్ ఎ న్యూ ఎక్స్ప్లెనేషన్, ఎ న్యూ వే ఆఫ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఎ మ్యాన్ అండ్ దట్ ఈజ్ ఓన్లీ మ్యాన్ మైండ్ యూ.
ఒక మనిషి గురించే మనం మాట్లాడుకునేది. ఇప్పుడు రకరకాల సిద్ధాంతాలు, రకరకాలైనటువంటి తత్వాలు చెప్పి వీడు ఇలా ఎందుకు పనిచేస్తున్నాడు, ఇది సిద్ధాంతం అలా కాదు, ఇది సిద్ధాంతం అని రేపు వద్దని ఇంకో సిద్ధాంతం ఇన్ని పెట్టుకుంటాం. ఏది మనిషిని అర్థం చేసుకోవడానికి ఇదంతా మనం చేసేది. వీ హవ్ నాట్ ఈవెన్ గాటన్ టు ది గాడ్ పార్ట్ ఆఫ్ గాడ్ మ్యాన్. ఇంకా మనం భగవంతుడి పార్ట్లోకి వెళ్ళా, ఆయనలో ఉన్న మానవుడి పాత్ర గురించే మనం మాట్లాడుతున్నాం. ఒక మనిషిని అర్థం చేసుకోవడమే ఇంత కష్టమైపోతుంది కదా. అండ్ బాబా ఈజ్ బోత్. మరి బాబా దగ్గరకు వచ్చేటోడికి ఆయన మనిషి, దేవుడు, ఈ రెండు తెగనవే మనకి. ఈ రెండు కలిసింది ఆయన. హీ ద లార్డ్ ఆఫ్ లార్డ్. సృష్టిలో చాలా మంది ప్రభువులు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రభువులు. వాళ్ళందరికీ ప్రభు ఆయన చక్రవర్తి. అండ్ హీఈస్ మ్యాన్ అమాంగెస్ట్ మ్యాన్. అయినప్పటికీ మానవులందరిలో ఒక మానవుడే ఆయన. సో హౌ కెన్ వీ అండర్స్టాండ్ హిమ్? మరి అలాంటి వాడిని మనం ఏమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యగలమా? మామూలు మనిషిని మనం లెక్క కట్టలేకపోతున్నాం, ఇన్ని శాస్త్రాలు వాడి ఏమి చేయలేకపోతున్నాం. అలాంటిది ఒక మానవుడు, భగవంతుడు, ఏకకాలములో అయిన దైవీ మానవుణ్ణి మనం ఏమైనా అర్థం చేసుకోగలమా? వీ ఆబ్వియస్లీ కెనాట్ అండర్స్టాండ్ గాడ్. భగవంతుడి పాత్ర అసలు మనకి ఎలాగో అర్థమవుతుంది, మన వల్ల కాదు, మన పరిధిలో లేని విషయం అది. అండ్ వీ కెనాట్ అండర్స్టాండ్ మ్యాన్, మనిషి అంటారా, అది ఎలాగో ముందే తేల్చేసాం మన వల్ల కాదని, అది మనకు అర్థమవుతుంది. సో హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ ద వన్ హూ ఈజ్ బోత్ సైమల్టేనియస్? ఏకకాలంలో భగవంతుడు, మానవుడు అయిన అవతార పురుషుణ్ణి ఎలా అర్థం చేసుకోగలము? క్లియర్లీ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అంచేత ఇది వృధా ప్రయాస, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఫలితం చూడ అసాధ్యం ఇది కదా. బట్ ఐ కెన్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ బాబా ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ డెమోన్స్ట్రేటెడ్ హిస్ గాడ్ మ్యాన్నెస్. మరి నేను 30 ఏళ్ళు ఆయనతో జీవించాను కదా, అంచేత ఆ దైవీ మానవుడు ఏ పరిస్థితుల్లో ఎలా స్పందించాడో దగ్గరుండి చూసిన వాడిని కదా. ఒక్క విషయం మీకు మనవి చేస్తా, అంటే దైవీ మానవుడు తీరు ఎలా ఉంటుంది అని ఒక విషయం చెప్తా. హౌ ఇన్ వన్ కేస్ యాజ్ మ్యాన్ అమాంగెస్ట్ మ్యాన్ బాబా సచ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ మెన్ షుడ్ బిహేవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. అండ్ ఇన్ ది అదర్ హౌ యాజ్ లార్డ్ ఆఫ్ లార్డ్ బాబా గేవ్ ఏ గైడ్ లైన్ ఫర్ హౌ మ్యాన్ షుడ్ రిలేట్ టు గాడ్. ఆయన చేతలు ఎలా ఉండేవంటే మానవులలో ఒక ఆదర్శవంతమైన మానవుడిగా ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలి ఒక ప్రమాణమును ఆయన తయారు చేసి చూపించాడు. అలా కాకుండా ఆయనలో భగవంతుడు కూడా ఉన్నాడు. ఆ భగవంతుడిగా మనము భగవంతునితో ఎలాంటి సంబంధమును నెరపాలి దానికి కూడా ఒక ఆదర్శ ప్రమాణము నెలకొల్పాడు ఆయన. వుడ్ యు లైక్ టు హియర్ దెమ్? సో అలాంటి కథ మీరు వింటారా? ద ఫస్ట్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ హమీర్పూర్. మొదటి ఉదాహరణ నేను చెబుతాను, ఇది హమీర్పూర్లో జరిగింది. అంటే మానవులలో మానవుడిగా ఎలాంటి ప్రమాణం ఆయన నెలకొల్పాడు, ఇది హమీర్పూర్లో జరిగింది. ఐ హావ్ టోల్డ్ యూ బిఫోర్ వాట్ ఇట్ వాజ్ లైక్ వెన్ బాబా ఫస్ట్ వెన్ దేర్, హౌ ద మాసెస్ వర్ ఎబ్లేజ్ విత్ ద ఫైర్ ఆఫ్ హిస్ నేమ్. ఇది చెప్తున్నాడు. నేను అనేక సార్లు హమీర్పూర్ తొలిసారి బాబా అడుగు పెట్టినప్పుడు ఆయన దివ్య ప్రేమ జ్వాల ఆ జన సమూహాన్ని ఎలా జ్వలింపచేసిందో నేను అనేక సార్లు చెప్పాను. ఉదాహరణకు మనం 2 మాటల్లో చెప్పుకున్నాం. ఒక ఊళ్ళోకి అడుగు పెడుతూ ఉంటే ఊరు ఊరంతా ఊరు వదిలేసి బయటకు వచ్చేసి బాబాకి స్వాగతం చెప్పేవారు. ఇక ఊళ్ళోకి వెళ్ళలేక దారి లేక చెట్టు కింద కూర్చొని దర్శనం ఇచ్చి వెళ్ళిపోయేవారు. బాబా చూడు, నా ఊరు మొత్తం వచ్చేసి ఆయనకు అడ్డుగా అవతార మేహర్ బాబాకి జయంతి, ఇది దారి ఏది లోపలికి అక్కడే దర్శనం ఇచ్చేసి అక్కడే ప్రసాదాలు ఇచ్చేసి ఇంకొక ఊరు వెళ్ళిపోతూ ఉండేవారు. అంతలాగా దాన్ని దావానలం అంటామే మనం, అలాగా ఆయన ప్రేమ జ్వాల చుట్టేసిందనమాట ఆ ప్రాంతాలకు. ఐ వోంట్ డై లేట్ ఆన్ దట్ నౌ. ఇప్పుడు ఆ కథ అంతా మీకు చెప్పటం లేదులే. దిస్ స్టోరీ కన్సర్న్స్ సంథింగ్ క్వైట్ డిఫరెంట్. నేను చెప్పేది వేరే విషయం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మాసెస్ అండ్ దేర్ స్పాంటేనియస్ ఎడరేషన్ అండ్ వర్షిప్ ఆఫ్ బాబా యాజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, బట్ కన్సర్న్స్ దో హూ ఆర్ ట్రావెలింగ్ విత్ బాబా హిజ్ మండలి. నేను ఆయన ప్రేమ దావానలల్లో ప్రభావితమైపోయిన ఆ జన సందోహం గురించి చెప్పడల్లా, ఆయన కూడా ఉన్న మాలాంటి మండలి వాళ్ళు ఉన్నారే వాళ్ళ గురించి ఇక్కడ మీకు కథ చెబుతూ ఉన్నా. వీ వర్ ఇన్ ఇంగోటా ఐ థింక్, బట్ వెదర్ ఇట్ వాజ్ ఇంగోటా ఆర్ ఇచ్చోరా ఆర్ నౌరంగా ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఇది చెప్పుడు చెప్తూ ఉంటాడు, నేను డేట్లు తప్పు చెప్పొచ్చు, ప్రదేశాలు తప్పు చెప్పొచ్చు, అది ముఖ్యం కాదు.
విషయమే ముఖ్యం. అది బహుశా ఇంకోట అవ్వచ్చు, ఇచ్చోర అవ్వచ్చు. ఎవ్రీవేర్ వివెన్ పీపుల్ కుడ్ నాట్ డూ ఇనఫ్ ఫర్ బాబా. మేము ఎక్కడికి వెళ్ళినా హమీర్పూర్లో ఒకటి మాత్రం కామన్, వాళ్ళు ఏ రకమైన ఏర్పాట్లు చేయలేని కడు వేరే వాళ్ళు. ఏమీ చేయలేకపోయేవారు ఆయన బాబాకి, కూర్చున్న కూర్చో కూడా వేయలేకపోయేవారు. అది ఉన్నది ఉన్నట్టుగా అలా వెళ్ళడం, బాబాయే అన్ని చూసుకొని ఎడ్ల బండి మీద చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఆ బండిలో కూర్చోలేక నడుచుకుని వెళ్ళారు చాలా మైళ్ళు బాబా. అది ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఆయన అక్కడ దర్శనాలు ఇచ్చారో మనకు తెలుస్తుంది. ఆ బండి నడిపిన ముసలాన్ని కలవడం కూడా జరిగింది. అతను చెప్పాడనమాట, ఆ బాబా బండి ఎక్కితే ఇటు ఇటు రాసుకుంటే ఆ బండి తగిలిన చోటల్లా యాపిల్ రంగులో మచ్చపడిపోయేదట, కనపడుతూ ఉండేదట సాధనాల్లో నుంచి. అంతలాగా ఎర్రగా చెయ్యి తగిలితే చెయ్యి ఇక్కడ ఎర్రగా మచ్చపడిపోయేదట, బొగ్గ తగిలితే ఇక్కడ ఎర్రగా మచ్చపడిపోయి. ఇక నేను నడుస్తాలే వద్దు కూర్చోనని నడిచేవారు బాబా. అలా బాబాన్ని నడిపించుకుంటూ వచ్చినటువంటి ఆ వ్యక్తి కలిసి, అలాగా పాపం వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కారు ఏర్పాటు చేసేవారు, కారు రాలేకపోయేది, టైంకి వచ్చేది కాదు, నడుచుకుని వెళ్ళేవారు, బళ్ళల్లో తిరిగేవారు బాబా. ఆయనకు ఆహారం కూడా అలాగే, ఆయన ఏం సర్దుకుంటూ సర్దుకుంటూ పోయేవారు. అది వేరే విషయం, అది కాదు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది. అవర్ హోమ్స్ వుడ్ కంప్లీట్లీ టర్న్ దేర్ హోమ్స్ ఓవర్ టు బాబా ఫర్ డిస్పోజల్. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఇల్లు ఖాళీ చేసి బాబాకి ఇచ్చేసేవారు, ఇగో ఇదే మీ ఇల్లు, మొత్తం వాళ్ళు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయేవారు, ఇది బాబాకు వదిలేసేవారు. యూ హ్యాడ్ ద ఫీలింగ్ దట్ ఇట్ ఎ వర్డ్ ఫ్రమ్ బాబా దీస్ న్యూ లవర్స్ ఆఫ్ హీస్ వుడ్ హెవ్ జంప్డ్ ఇన్ టు ఎ ఫైర్ ఫర్ హిమ్. కానీ మొదటిసారి తమ ప్రియతమ్ముని చూస్తున్నటువంటి ప్రాంతం అదంతా, కానీ వాళ్ళ ప్రేమ ఎంత ఘనమైనదంటే, ఒరే మీ ఊరంతా ఈ మంటలోకి దూకేయండి నా కోసం అంటే క్షణం కూడా ఆలోచించకుండా ఆ నిప్పుల్లో దూకేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అంత ప్రేమ వాళ్ళ హృదయాలలో నిండి ఉంది. దట్ వాజ్ ది ఇంప్రెషన్ వీ గాట్. ఆ ఊరు చూడగానే మొట్టమొదటి ఇంప్రెషన్ ఇది మాకు కలిగింది, వీళ్ళు మామూలు ప్రేమ కాదు, వీళ్ళది మామూలు సామాన్యమైన ప్రేమ కాదు వీళ్ళది. దట్ నథింగ్ వాజ్ టూ మచ్ ఫర్ దెమ్ టు డూ ఫర్ బాబా. బాబా కోసం ఏమి చేయడానికైనా ఓ సింతేనా అనేలాగా ఉన్నారు వాళ్ళు. ఐ సే దిస్ బికాస్ ఇట్ ఈస్ సమ్ బేరింగ్ అన్ ద స్టోరీ. ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు తర్వాత తెలుస్తుంది కథ, కథలో మనం వెళితే మీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ అండర్స్టాండ్ దిస్ బ్యాక్గ్రౌండ్ సో యూ కెన్ అప్రిషియేట్ బాబాస్ మెటిక్యులస్నెస్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నేపథ్యం అంతా మీరు అర్థమైతే అప్పుడు బాబా ఆయన కార్య విధానం మీకు అర్థమవుతుంది. ఎంత నిక్కచ్చిగా ఉండేవారు బాబా అనేది మీకు అర్థమవుతుంది. యు సీ వేర్ వీ వర్ స్టేయింగ్ దేర్ వాజ్ ఎ బేరీ ట్రీ. మాకు ఏదో ఒక బంగ్లా ఇచ్చారు వసతికి, ఆ వసరాలో మేము ఉన్నాం. అక్కడ ఒక రేగి చెట్టు ఉంది, ఎ బోర్, ఐ డోంట్ నో వాట్ యు కాల్ ఇట్ ఇన్ ద స్టేట్ ఆర్ ఈవెన్ యూ ఫ్యూ సచ్ ట్రీస్. అమెరికా వాళ్ళు ఉన్నారు చుట్టూ, మరి మీ దేశంలో ఏం పిలుస్తారో నాకు తెలియదు. ఇది రేగి చెట్టు, దే ఆర్ సమ్ టైమ్స్ లైక్ చెర్రీస్, చెర్రీ ఫ్రూట్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ దట్ సీజన్ నవంబర్ వెన్ ద ట్రీ వాజ్ ఫుల్ ఆఫ్ బెర్రీస్. నవంబర్లో చెట్టు నిండా వెరక్ కాసేసింది. నాట్ ఓన్లీ వాజ్ ద ట్రీ ఫుల్ బట్ ద గ్రౌండ్ వాజ్ ఆల్సో కవర్డ్ విత్ బెర్రీస్ బికాస్ దే వర్ సో రైప్ దట్ దే వర్ ఫాలింగ్ ఆఫ్ ద ట్రీ. చెట్టంతా కాయలే, చెట్టు కింద కూడా కాయలే, మొత్తం నేల అంతా నిండిపోయి ఉంది. ఎందుకని అవి పనిపోయి కిందకి రాలి పడుతూ ఉన్నాయి. నౌ గోస్తాజీ వాజ్ విత్ అస్, మా బ్యాచ్ లో గోస్తాజీ కూడా ఉన్నాడు. అండ్ హీ హ్యాపెన్ టు బి వాకింగ్ బై అండ్ పిక్డ్ అప్ ఏ బెర్రీ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ ఎయిట్ ఇట్. అలా నడుస్తూ చూశాడు, అబ్బో చాలా ఉన్నాయని ఓ పండు తీసుకుని తిన్నాడు. అండ్ దిస్ వాజ్ ఫాలోడ్ సూట్ బై ది అదర్ మండలీ హూ ఆర్ విత్ హిమ్. మిగిలిన వాళ్ళు కూడా గబగబా వెళ్ళి అందరూ గుప్పుడు గుప్పుడు తీసుకొని తినడం మొదలెట్టారు. నౌ సీ ద ఫన్, ఏం జరిగిందో తమాషా ఇప్పుడు చూడండి అంటున్నాడు. బాబా కేమ్ టు నో ఆఫ్ దిస్, ఆయన చూశాడో మరి శ్రీమండ్రుల వాళ్ళు చెప్పారో ఏమైనా చూశాడో, వీళ్ళంతా తినేస్తున్నారు రేగిపళ్ళు అని బాబాకి తెలిసాడు. అండ్ బాబా వాజ్ నాట్ ప్లీజ్, ఆయనకి ఏమాత్రం సంతోషం కలగలేదు. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ వెరీ అప్సెట్, చాలా నొచ్చుకున్నారు బాబా. వాట్ ఆర్ యు ఆల్ డూయింగ్, సడన్గా బాబా వచ్చారు, ఏం చేస్తున్నారు మీరందరూ. బాబా ద మాన్లీ రిప్లై, వీ వర్ జస్ట్ ఈటింగ్ సమ్ బెరీస్ దట్ హ్యాడ్ ఫాలెన్. ఆ చెట్టు నుంచి కిందికి రాలిపోయినటువంటి పళ్ళని మేము ఏరుకొని తింటూ ఉన్నాము అన్నారు. డిడ్ యూ హ్యావ్ ద పర్మిషన్ టు ఈట్ దీస్ బెర్రీస్, మరి ఈ రేగు పళ్ళు తినడానికి మీకు అనుమతి ఉన్నదా అని అడిగారు.
బట్ బాబా దే హ్యాడ్ ఫాలన్ టు ద గ్రౌండ్ అండ్ వీ వర్ జస్ట్ పికింగ్ దెమ్ అప్. నేల మీద పడిపోయినవి మేము తింటున్నాం బాబా, చెట్టు నుంచి కోసుకుని మేమేం తింటలే అన్నారు. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఫస్ట్ హూ ఓన్స్ దిస్ ట్రీ. యజమాని ఎవడు వాడిని అడగాలి కదా నువ్వు, ఎవడు కనుక్కోండి అన్నారు. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అవర్ హోస్ట్. మాకు ఎవడైతే ఆతిథ్యం ఇస్తున్నాడో అయిందే. సో బాబా సెట్ టు కాలింగ్ వాని పిల్లని అన్నారు సార్. అండ్ బాబా హ్యాడ్ ఆల్ ది మండలి అండ్ అవర్ హోస్ట్ అండ్ హిస్ ఫ్యామిలీ కమ్ ఇన్ టు ద రూమ్ విత్ హిమ్. బాబా గదిలోకి మండలి వాళ్ళందరినీ వచ్చి వరుసలో నిలబడమన్నారు. ఆ యజమాన్ని అతని కుటుంబంతో సహా అతన్ని కూడా రమ్మన్నారు. అండ్ ఇట్ వాస్ ఆబ్వియస్ ఫ్రమ్ వన్ గ్లాన్స్ దట్ బాబా హ్యాడ్ నాట్ కాల్డ్ ఎవ్రీవన్ టుగెదర్ ఫర్ సమ్ స్వీట్ వర్డ్స్ అండ్ లవ్. మాకు మండలి వాళ్ళకి అనుభవం కదా, ఇదేదో ప్రేమ మీద ఒక ఉపదేశం ఇవ్వడానికి కాదు, ఇదేదో మమ్మల్ని చిర కొట్టడానికే అని మాకు తెలిసిపోయింది. మాకు ఆ బాబా మూడ్ బట్టి వీళ్ళు పోల్ చేసేవారు. సో ఆన్ ది కాంట్రరీ బాబా వాజ్ ఫైరీ, చాలా మండిపోతూ ఉన్నాడు ఆయన. ఉగ్ర స్వరూపం బాబా, ఉగ్ర స్వరూపం మనకి ఎవరికి తెలియదు. ప్రేమికులకు ఆయన చూపించినట్టు ఆయన ఉగ్ర రూపాన్ని ఆయన మండలి వాళ్ళకే చూపెడుతూ ఉంటాడు దాన్ని. ఆయన ప్రేమికులు మాత్రం అమాయకంగా ఒక గొర్రెలాగా ఏమైనా బాగున్నావా బాగున్నావా అని ముద్దు చేస్తూ మాట్లాడేవారు. స్టే విత్ గాడ్ అనేటువంటి పుస్తకంలో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఇలా రాశాడు, ప్రభు యొక్క ఆ దివ్య మంగళ విగ్రహం గురించి, ఆయన ముఖార విందం గురించి అన్నీ రాస్తూ, ఇది ఒక్కటే చెప్పి వదిలేస్తే నేను ప్రభు చరిత్ర పూర్తిగా వ్రాసినట్టు కాదు సుమా, ఈయనలో మరొక కోణం కూడా ఉంది. అమాయకంగా ప్రేమ కురిపిస్తూ ఉన్న ఒక గొర్రె మొహమే తన ప్రేమికులకు చూపిస్తూ ఉంటాడు ప్రభు, కానీ ఆయనలో సింహము లాంటి మొహం కూడా ఉంది, ఉగ్ర నరసింహం అది. అది అందరికీ చూపించాడు ఆయన. తన శిష్యులకు తట్టుకోగలిగిన సత్తా ఉన్నవాళ్లకు మాత్రమే ఆ రూపాన్ని చూపెడతాడు అన్నాడు అక్కడ. అది ఇక్కడ మనకి సరిపోతుందన్నమాట. అంటే బాబా ఏ మూడ్లో ఉన్నారు, ఫైర్ అంటే మనం ఏదో బాబా కోపం వచ్చింది అనుకుంటాం. మండలి వాళ్ళు తలుపులు వెనకాల గోడల వెనకాల దాక్కునేవారట బాబా కోపం వస్తే, అంత ఉగ్ర రూపం. అండ్ ఈ బిగ్యాన్ టు అప్రైడ్ గుస్తాజీ ఫర్ స్టీలింగ్ ద బెరీస్. అంత నుంచుని ఉన్నారు అంత బుద్ధి లేదా నీకు, ఎన్నాళ్ళ నుంచి నా దగ్గర ఉంటున్నావు, ఆ కకుర్తి పడిపోయావా ఆ రేగి పండు కోసం అని గుస్తాజీని తిట్టడం మొదలుపెట్టారు. వెన్ హోస్ట్ హెర్డ్ దిస్ హీ గాట్ వెరీ అప్సెట్ అండ్ ట్రై టు పాసిఫై బాబా. పాపం అక్కడ అందరూ బీరవాళ్లే హమీర్పూర్లో. అతను విన్నాడు, అయ్యయ్యో అతన్ని ఎందుకు అలా అనేస్తున్నారు, మీ శిష్యుడు మండలి వాడు ఈ చిన్న విషయం గురించి మీరు ఎలా కోప్పడదు బాబా, ఏం వద్దు అవి ఏం పనికిరానివి, అవి ఏమి నాకేం విలువ చేయవు అవి, దాని గురించి మీరేం అనొద్దని బాబాని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బాబా. హీ సెడ్, అతను ఇలా అన్నాడు, అతని మాటలు కూడా రాస్తున్నాడు, ఐఎమ్ యువర్స్, నేను మీ వాడిని మీ దాసాను దాసుని, దిస్ హౌస్ ఈజ్ యువర్స్, ఈ ఇల్లు కూడా మీదే, అండ్ ఈవెన్ బెర్రీ ట్రీ ఈజ్ యువర్స్, ఈ ఇంటితో పాటు దీని పెరట్లో ఉన్న రేగి చెట్టు కూడా మీదే, ద మండలి ఆర్ ఆల్సో యువర్స్, అలాగే నీ మండలి వాళ్ళు కూడా నీ వాళ్ళు వాళ్ళు, సో ద బెర్రీస్ ద ఎయిట్ బిలాంగ్ టు యూ నాట్ మీ, కనుక ఇక్కడున్న రేగి పళ్ళు నీకు చెందినవే అవుతాయి, అవి నాకు చెందినవి అంటే సరికాదు అన్నాడు. అండ్ వాట్ హీ వాస్ సేయింగ్ వాస్ ట్రూ, రీచ్ అంటున్నాడు మండలి వాళ్ళంతా, అవును కదా మరి అనుకున్నారు అందరు, కరెక్టే కదా అతను చెప్పింది అని. దట్ ఈజ్ వాట్ వీ హ్యాడ్ ఫెల్ట్ దట్ హీ వాజ్ ఆల్ ఫర్ బాబా. అవును కదా, అంత బాబా ప్రేమికుడు అతను ఏమన్నా అనుకుంటాడా, మేము తింటే ఇంకా సంతోషిస్తాడు కూడా అని మేమందరూ అనుకున్నాం. బట్ దిస్ ఆన్సర్ డిడ్ నాట్ సీమ్ టు ప్లీజ్ బాబా. కానీ బాబా ఎంత మాత్రం ఒప్పుకోలేదు దీనికి, ఆయన మొహం చూస్తే ఏమీ ఒప్పుకున్నట్టుగా కనపడలేదు బాబా. ఆల్దో ఇట్ వాజ్ మేడ్ ఇన్ ఎ మోస్ట్ లవింగ్ మేనర్, పాప అతను ఎంతో ప్రేమగా ఈ విషయం చెప్పాడు బాబాకి, ఎక్కడ నొచ్చుకోకుండా, అయినా కూడా బాబా ఒప్పుకోలేదు దానికి. బాబా కంటిన్యూడ్, బాబా ఇలా చెప్పారప్పుడు, ఎస్ ద హోల్ క్రియేషన్ ఈజ్ మైన్, ఈ రేగు చెట్టు ఇల్లేమి కర్మ, ఈ సృష్టి మొత్తమే నా సొంతం, అండ్ యెట్ ద వరల్డ్స్ లాస్ మస్ట్ బి ఫాలోడ్. కానీ ఈ ప్రపంచంలో ఒక శాసనం అంటూ ఉంది, ఆ శాసనాలను పాటించి తీరవలసినదే ఎవడైనా సరే. ఇట్ ఇస్ నాట్ రైట్ ఇన్ ద వరల్డ్ టు టేక్ సంథింగ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు యూ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద ఓనర్. ఈ ప్రపంచంలో శాసనం ఏమిటి, ఎవడైతే యజమాని అయి ఉన్నాడో వాడికే చెందుతుంది ఏ వస్తువైనా సరే, వాడి అనుమతి లేకుండా ఆ వస్తువును మరొకడు దాన్ని తాకడం కానీ సొంతం చేసుకోవడం కానీ
అది శాసనమును ఉల్లంఘించడమే అవుతుంది కదా. దిస్ ఈస్ ట్రూ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచం యొక్క తీరు అంతే కదా ప్రపంచంలో. అండ్ ఇట్ అప్లైస్ ఈవెన్ మోర్ సో విత్ దోస్ హూ ఆర్ లివింగ్ విత్ మీ. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి సగటు మానవుడికి వర్తిస్తుంది, కానీ నాతో ఉన్నవాడికి మరింత ముఖ్యంగా వర్తిస్తుంది ఇది. దే షుడ్ నాట్ థింక్ దే ఆర్ అబౌవ్ సచ్ లాస్. నాతో ఉన్నవాడు మనం ఇలా కాలరెత్తుకొని మనం ఇవన్నీ మనకేం పట్టుకోండి, మనం బాబాతో ఉన్నవాళ్ళం అదేం కుదరదు సుమా బాబా అంటున్నారు. నాతో ఉన్నవాడు ఎప్పుడూ కూడా నేను మిగిలిన వారికంటే సంథింగ్ ప్లస్ అనేటువంటిది ఎప్పుడు నేను అంగీకరించను. దిస్ వాజ్ ద పాయింట్ బాబా వాజ్ బ్రింగింగ్ హోమ్ టు అస్. ఇంత సీను ఇక్కడికి సృష్టించి ఇంత గట్టిగా మమ్మల్ని అందరినీ మందలించిన కారణం ఇదిగో ఈ విషయం మా అందరికీ వంట పట్టేలా చేయడానికే. ఐ హవ్ టోల్డ్ యూ బిఫోర్ హౌ పర్టికులర్ బాబా వాజ్ అబౌట్ ఎనీ మనీ దట్ వాజ్ రైజ్డ్ ఇన్ హిజ్ నేమ్. ఇది వరకు ఒక సందర్భంలో మీ అందరికీ చెప్పాను, బాబా పేరు మీద ఎవరైనా డబ్బు వసూలు చేస్తే ఎంత ఖచ్చితంగా ఉండాలో బాబా యొక్క అధిష్టాన్ని నేను మీ అందరికీ చెప్పాను ఇదివరకే. వన్స్ బాబా ఈవెన్ సెడ్ దట్ ఫర్ ఈచ్ పెన్నీ వన్ రేజ్ రాంగ్ఫుల్లీ ఇన్ హిజ్ నేమ్ వన్ వుడ్ హ్యావ్ టు టేక్ ఎ మిలియన్ బర్త్స్. ఒక సందర్భంలో బాబా ఇలాగ చెప్పారు, నా పేరు మీద సరైన కారణము లేకుండా ఏదో బాబా సెంటర్ రంగులు ఏం చేస్తామండి, ఏదో మేము కొనేస్తామండి మైక్ సెట్ కొనేస్తామండి అని డబ్బు వసూలు చేసేసారు అనుకోండి, అనుమతి లేకుండా సరి అయిన పద్ధతి లేకుండా కారణం లేకుండా రాంగ్ఫుల్లీ అన్నారు బాబా వసూలు చేస్తే ప్రతి పైసా కూడా కొన్ని లక్షల అదనపు జన్మలకు కారణమవుతుంది గుర్తుంచుకో అన్నారు బాబా. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని. బాబా వాజ్ మోస్ట్ పర్టికులర్ దట్ దోస్ ఆఫ్ us who lived with him be very meticulous in our observance of such things. మేము అంటే ఎవరైతే బాబాతో సన్నిహితముగా సహవాసము చేస్తూ ఉన్నామో మా తీరు పట్ల మా ప్రవర్తన పట్ల ఇటువంటి విషయములలో మేము ఎంత జాగ్రత్తగా ఉంటూ ఉన్నాము అనే విషయం పట్ల చాలా చాలా శ్రద్ధ తీసుకునేవారు బాబా. ఎస్ ఇట్ ఈస్ ట్రూ దట్ బీయింగ్ విత్ బాబా గేవ్ అస్ ద ఫీలింగ్ దట్ వీ డిడ్ నాట్ కేర్ ఫర్ ఎ వరల్డ్ దట్ వీ వర్ విత్ ది ఎంపరర్. So what we need, we care what kings or presidents might think. Nizame baba cheppindi emti mem baba tho undetappudu srushtiki raarajaina aina manushulu manu aneetondi oka bhavam chakravartulukuntunde adi maaku koncham koncham undedi maa lopala aina iru cheptunnadu endukante aina manushulu manu aneetondi oka ento kontha shatham unde. That was there. We did not care what the world thought. ప్రపంచం అనుకుంటే మనకేంటండి, బాబా ఏమనుకుంటున్నాడు అది మనకి లెక్క అనుకునేవాళ్ళు. బట్ బాబా ట్రైన్డ్ అస్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ వీ డిడ్ ఇన్ ద వరల్డ్. నువ్వేమనుకుంటే అనుకో, కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ చేతలు ఎలా ఉన్నాయి ఈ ప్రపంచంలో అది మాత్రం చాలా నిక్కచ్చిగా గమనిస్తూ ఉండేవారు బాబా. అండ్ దిస్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ బాబా టు స్ట్రెస్ దిస్ వన్స్ మోర్ టు ఆల్ ఆఫ్ అస్. ఇలాంటి అవకాశం దొరికిందా, ఎప్పుడు దాన్ని వదిలిపెట్టేవారు కాదు బాబా. మా అందరికీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని హెచ్చరించి నిశితముగా మాకు అర్థమయ్యేదాకా ఆయన మమ్మల్ని మందలిస్తూ ఉండేవారు. ఇది ఎప్పుడూ కూడా వదిలిపెట్టేవారు కాదు ఈ అవకాశాన్ని. అండ్ ఆఫ్ కోర్స్ నాట్ జస్ట్ టు us బట్ టు ద హోస్ట్ అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ ఆల్ ద న్యూ లవర్స్ ఆఫ్ హమీర్పూర్. మా ఒక్కరికే కాదు బాబా ఏది చేసిన, ఆ హమీర్పూర్లో ఉన్న మా స్థల యజమానికి అతని కుటుంబానికి అలాగే హమీర్పూర్లో కొత్త కొత్తగా ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రేమికులకు వీళ్ళందరికీ ఒక గుణపాఠంగా ఆ సన్నివేశం ఉపయోగపడింది. బాబా వాజ్ ఇండైరెక్ట్లీ టీచింగ్ దెమ్ దట్ ఆల్దో దేర్ ఎంథూజియాజం దేర్ జీల్ దేర్ లవ్ వాజ్ వెరీ గ్రేట్ స్టిల్ దే మస్ట్ లెర్న్ దట్ డిడ్ నాట్ ఎక్స్క్యూజ్ దెమ్ ఫ్రమ్ ఒబేయింగ్ ద కన్వెన్షన్స్ ఆఫ్ ద వరల్డ్. బాబా చెప్పదలుచుకున్న పాఠము యొక్క సారము చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏమిటట, వాళ్ళ ప్రేమ ఎంతో గొప్పదై ఉండవచ్చు, అలాగే వాళ్ళకి మంచి హుషారు ఉండొచ్చు బాబా పని చేసేయాలి అని, అయినా ప్రపంచము యొక్క వాళ్ళ ఉద్దేశాలను వాళ్ళ అలవాట్లను
ఇవి మనము గౌరవించి తీరవలసినది. సో వెన్ బాబా సెడ్ ఆల్ దీస్ దెర్ వాజ్ ఎ ట్రెమెండస్ సైలెన్స్ ఇన్ ద రూమ్. బాబా ఇలాంటి సందర్భములో ఇలా చెబుతూ మందలిస్తూ ఉన్నప్పుడు అంత నిశ్శబ్దమే రాజ్యమేలుతూ ఉండేది. ఆ గదంతా నిశ్శబ్దం, చిన్న చిటుకుమంటే మనకి వినపడే అంత నిశ్శబ్దంగా మారిపోయింది. అండ్ దెన్ బాబా డిడ్ సంథింగ్ విచ్ వాజ్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ టచింగ్. అంత శబ్దం లేదు, అంత అలా తలలు వంచుకుని ఉన్నారు. అకస్మాత్తుగా ఒక పని చేశారు, మేము ఎవరు ఊహించలేదు. అది చూసిన వాళ్ళు హృదయాలు అది చెలించేలా చేసింది. హీ స్టూడ్ బాబా టక్మన్ లేచి నుంచి ఉన్నారు ఆయన ఆసనాన్ని నుంచి. అండ్ జాయిన్ హిజ్ హ్యాండ్స్ టుగెదర్ చేతులు ఇలా పెట్టారు. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిజ్ మండలి బాబా ఆస్కర్ ద హోస్ట్ హోస్ట్ ఫర్గివ్నెస్. నా శిష్యులైన ఈ మండలి వాళ్ళందరి తరఫున నేను క్షమాపణలు కోరుతూ ఉన్నాను అని ఆ యజమానికి చెప్పారు బాబా రెండు చేతులు జోడించి. సీ హౌ పర్ఫెక్ట్ బాబా ఈజ్ యాజ్ ఎ మ్యాన్. చూసారా భగవంతుడు మానవుడు రెండు ఉన్నాయని చెప్పుకున్నాం. బాబాలో బాబాలో ఉన్న మానవుడి పాత్ర ముందు నేను చెబుతానన్నాను. చూసారా ఆయన ఒక మానవుడిగా ఎంత నిక్కచ్చిగా ఎంత సూటిగా ఆయన వ్యవహరించేవాడు. ఇదొక ఉపమానం మీకు చెబుతూ ఉన్నానంటున్నాడు. He did not just tell us what we should do, how we should behave, but he took our faults upon himself and begged for forgiveness. Mem ela undalo cheppadame kaadu, mem ela naduchukovalo choopinchadame kaadu, maa andari tarapuna aina kshamaapanalu kuda eppudu adagadaniki siddhanga undevaadu. And this was not just a show for our benefit. Baba eppudu ila chesina అది ఒక ప్రదర్శన కోసం ఎప్పుడూ చేసేవారు కాదు. ఎందుకని బాబా అనేకసార్లు చెప్పారు, ఐఎమ్ పర్ఫెక్షన్ పర్సానిఫైడ్, మూర్తీభవించిన పరిపూర్ణతను నేను. ఏది చేసినా పరిపూర్ణంగా చేయడమే తెలుసు నాకు, సగం సగం చేయడం రాదన్నారు. అది నా ప్రవృత్తి. అంచేత ఆయన క్షమాపణ అడిగినా, పాదాలు కడిగినా, శిరస్సు పాదాల మీద ఉంచినా వీడియో చూస్తే మనకు తెలిసిపోతుంది 100% నిజాయితీగా అతి సహజముగా చేస్తూ ఉంటారు. అది కెమెరాలకే చూడడం కానీ ఇలాంటివి ప్రదర్శన కోసం కానీ ఎప్పుడు చేసేవారు కాదు బాబా. బాబా డిడ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆల్ దేర్ ఫెల్ట్ బాబాస్ అబ్సల్యూట్ సిన్సియరిటీ హిజ్ హ్యూమిలిటీ. ఆయన ఇలా చేసినప్పుడు ఆ చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనలో ఉన్న అనంతమైనటువంటి నిజాయితీ, ఆయన నమ్రత, అణకువ స్పష్టంగా వాళ్ళు హృదయంలో అనుభూతి పొందేవారు. ఏమి నమ్రత అని. దట్ ఈస్ వాట్ ఐ మీన్ వెన్ ఐ సే బాబా వాజ్ ఎ మ్యాన్ అమాంగెస్ట్ మ్యాన్. అంచేత నేనేమన్నాను, ఆయన దైవీ మానవుడు అయినా కూడా మానవులలో 100% మానవుడు అంటే దాని అర్థం అదన్నమాట. అండ్ యాజ్ సచ్ హీ డెమోన్స్ట్రేటెడ్ ఫర్ ఆల్ హూ అస్పైర్ వన్ డే టు బికమ్ మెన్ హౌ వీ షుడ్ యాక్ట్. అంచేత ఎవరైతే ఒక ఆదర్శవంతమైన మానవుడిగా అవ్వాలి అనుకుంటూ ఉన్నారో వాళ్లకు ప్రమాణమైన బాబా ఒక చోట చెప్పారు కూడా, టు బీ పర్ఫెక్ట్లీ హ్యూమన్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ ఇన్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికములో అతి కష్టమైన విషయం ఏమిటంటే సంపూర్ణమైన మానవుడిగా జీవించడం అంట. అది మనకి ఎవరికి చేత కాదు. అది ఆయన వచ్చినప్పుడే అది జీవించి చూపెడతాడు ఆయన. అందుకే బాబా అంటారు, అవతార పురుషుడు ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఒక కొలమానముగా అయిపోతాడు, ఒక స్కేల్ అగెనెస్ట్ విచ్ మ్యాన్ కెన్ గేజ్. అంచేత ఆ కొలమానము ఉపయోగించి నేను ఎక్కడున్నానో తెలుసుకోగలడు ప్రతి మానవుడు కూడా. తను ఎక్కడున్నాడు, ఇంకా ఎంత దూరం అతను వెళ్ళాలి అని అతను తెలుసుకోగలుగుతాడు. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ఇట్ దట్ హ్యాపెండ్ అప్ ఇన్ నార్త్. సో దైవీ మానవుడిలో ఒక పార్శ్వం మనం చెప్పుకున్నాం ఇప్పుడు మానవుడు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఉత్తర దేశంలో జరిగింది. నౌ సీ ది అదర్ సైడ్. మరి దైవం కూడా ఉన్నాడు, ఆయన చెప్పలేదు నేను ఇప్పుడు దాకా. ఇప్పుడు దైవం పాత్ర ఆయన ఎలా పోషించాడు అది ఇప్పుడు చెప్తాను మీకు. దిస్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఓన్లీ ఎ ఫ్యూ వీక్స్ లేటర్ డౌన్ సౌత్ ఇన్ ఆంధ్ర. ఇది నార్త్లో హమీర్పూర్ పర్యటనలో ఉండగా జరిగింది. మీకు మనవి చేశా ఆయనలో ఉన్న మానవుడు గురించి, ఆయనలో ఉన్న దైవం గురించి నేను చెబుతూ ఉన్నాను. ఇది హమీర్పూర్లో ఆ సంఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత ఆంధ్రాలో జరిగింది. అది దక్షిణ భారతదేశంలో ఉన్నది. ఎందుకని అమెరికన్స్ ఉన్నారు చుట్టూ, ఇరిచి చుట్టూ, వాళ్ళకి
ఇది అంతా చెబుతూ ఉన్నాడు అతను. వన్స్ అగైన్ అవర్ హోస్ట్ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఈ హమీర్పూర్లో ఆ పేదవాడు ఎలాగైతే మాకు అంత ఏర్పాట్లు చేశాడు, అలాగే అక్కడ ఆంధ్రదేశంలో కూడా కోవూరులో అద్భుతమైనటువంటి అక్కడ ఏమున్న యజమాని అతను, అతను మా అతిథేయం, మా ఏర్పాట్లు చూసేవాడు, అతను సర్వము సమకూర్చి పెట్టాడు మాకు. హీ వాజ్ ఫీడింగ్ ఆల్ ద పోర్ ఆఫ్ ది కమ్యూనిటీ యాజ్ వెల్. అతను బీదవాళ్లకి అన్నదానం చేయడం, లేనివాడికి సాయం చేయడం ఇది కూడా బాగా అలవాటు. హీ వాజ్ అ వెల్దీ మ్యాన్, కొంచెం డబ్బున్నవాడే కూడా. వన్ ఆఫ్ ది విలేజ్ ఎలైట్ యు మే కాల్ ఇట్ వెల్ రెస్పెక్టెడ్ యాజ్ హీ వాజ్ ప్లీజ్డ్ టు బి ఏబుల్ టు డూ దిస్. అతను ఊళ్ళో కొంచెం పేరు ప్రఖ్యాతులు నలుగురు ఊరు పెద్దగా కూడా అతన్ని పరిగణిస్తూ ఉంటారు. ఎవరతను? కోడూరి కృష్ణారావు గారు, మెహరస్థాన్ నిర్మించినటువంటి వాడు అనమాట. ఆయన గురించి చెప్తున్నాడు. అతను ఇలా నలుగురికి సహాయపడుతున్నందుకు ఒకంత సంతోషిస్తూ ఉండేవాడు, నేను ఇలా చేయగలుగుతున్నాను అని. ఓన్లీ బాబా నోస్ వాట్ ఈజ్ ఇన్సైడ్ ది హార్ట్ ఆఫ్ ఎనదర్. అయితే ఒకరి హృదయంలో ఏముందో బాబాకు ఒక్కరికే తెలుసు, మన ఎవరికీ తెలియదు సుమా. బట్ ఇట్ సీమ్స్ దేర్ వాజ్ సమ్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ఫీడింగ్ ఆఫ్ ది పువర్. కానీ మాకు అనిపించింది అతని తీరు అది చూసి, ఆ నలుగురికి మేము భోజనాలు పెడుతూ ఉంటామండి ఇలా అన్నాడు కదా, ఓహో కొంచెం లోపల మనం ఇదంతా చేస్తున్నాము అనేటువంటి ఒక భావన అతనిలో ఉంది అనిపించింది. ఐ సే దిస్ నాట్ ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ కామన్ సెన్స్, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఓన్లీ హ్యూమన్ నేచర్ టు ఫీల్ సమ్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విత్ యువర్ సెల్ఫ్ ఫర్ ఫీడింగ్ సో మెనీ ఫర్ డూయింగ్ సచ్ ఎ గుడ్ డీడ్ బట్ ఆల్సో బికాస్ ఆఫ్ వాట్ ట్రాన్స్పైర్డ్ నెక్స్ట్. సాధారణంగా కదా ఎవరికైనా ఇలా చేయగానే చెప్పుకుంటూ ఉంటాడు కదా, మేమండి ప్రతి వారం ఇలా చేసేస్తూ ఉంటామండి, మేమేమి దీని గురించి పట్టించుకోండి, మేము ఎంత ఖర్చు అయినా సరే ఇలా చెప్తూ ఉంటాం మనం, అలవాటు ఇది. సరే తర్వాత ఏం జరిగిందో చూద్దాం అంటున్నాడు. దిస్ మ్యాన్ వాజ్ బాబాస్ హోస్ట్. ఈయన బాబా యొక్క బృందము మొత్తము పర్యటనకి ఆయనే ఏర్పాట్లు చూస్తూ ఉన్నాడు, అతనే ఖర్చు పెడుతూ ఉన్నాడు. అండ్ ఇట్ సో హ్యాపెన్డ్ దట్ దేర్ వాజ్ ఎ రివర్. ఆ ఊరు ఒక నదిని ఆనుకుని ఉన్నది, గోదావరి, ఎ వైడ్ రివర్ దట్ ర్యాన్ అలాంగ్ ద టౌన్. చాలా వెడల్పు ఉంటుంది, అంటే మన తెలియదు కదా మరి అక్కడ వాళ్ళకి, మన గోదావరి చాలా విశాలంగా ఉంటుంది, ఆ నది పొడవునే పట్టణం అంతా ఉంది. దిస్ మ్యాన్ యూజ్ టు రన్ లాంచెస్ ఫ్రమ్ వన్ సైడ్ టు ది అదర్ టు ఫెరీ పీపుల్ అక్రాస్. ఆ రోజుల్లో రాజమండ్రికి కొవ్వూరికి మధ్యలో ఈ వంతెనలు లేవు, ఒక్క రైలు వంతెనే ఉండేది. అంచేత ప్రజలు రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్లాలన్నా, కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్లాలన్నా లాంచిలే ఆధారం. ఆ లాంచిలు యజమాని ఈయన, ఆ వ్యాపారంలో ఉండేవాడు. అండ్ హీ పుట్ దోజ్ లాంచెస్ ఎట్ బాబాస్ డిస్పోజల్. మరి ఇంకా అలాంటి వాడు ఏం చేశాడు, లాంచిలేని పట్టుకొచ్చి బాబా ఏర్పాటుకు పెట్టేశాడు. బాబా మీకు ఎన్ని కావాలంటే వాడుకోండి, ఏం కావాలంటే ఈ లాంచిలన్నీ మీ ఇష్టం, మీకే మీ సేవకే ఇక్కడి నుంచి అన్నాడు. దెర్ వాజ్ ఎ లాంచ్ ఫర్ బాబా అండ్ ద ఫ్యూ హూ స్టేడ్ విత్ హిమ్. ఒక మంచి లాంచి బాబాకి, ఆయన అవసరాల కోసం ఒకళ్ళిద్దరు ఉంటారు కదా వాళ్ళు ఉండడానికి ఒక లాంచ్. అండ్ దెన్ దేర్ వర్ టూ అదర్ లాంచెస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది మండలి, మిగిలిన మండలి వాళ్ళ కోసం ఒక రెండు లాంచీలు, మొత్తం మూడు లాంచీలు అనమాట వీళ్ళు తీసుకున్నవి. దిస్ అరేంజ్మెంట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్, బ్రహ్మాండంగా ఉంది ఈ ఏర్పాటు అంతా. ది ప్రీవియస్ ఇయర్ వాజ్ ఇట్ వన్ ఇయర్ ఆర్ ఎ లిటిల్ లాంగర్, ఎస్ అవర్ ఫస్ట్ విజిట్ వాజ్ ఇన్ 53 అండ్ దిస్ వాజ్ ఇన్ 54. ఎరిచి చెబుతూ అంటున్నాడు అనమాట, అంతకుముందు కూడా మేము ఇక్కడికి వచ్చాం, ఏ సంవత్సరం అది? బహుశా మొట్టమొదటి వచ్చినప్పుడు 53, రెండవది వచ్చినప్పుడు 54. ఐ డోంట్ రిమెంబర్ ది ఎగ్జాక్ట్ డేట్ బట్ ఐ నో వీ సెలబ్రేటెడ్ బాబా 60th బర్త్డే ఇన్ ఆంధ్ర, సో ఇట్ మోస్ట్ లైక్లీ వాజ్ ఇన్ ఫిబ్రవరి. నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు, ఇది రెండవ సందర్శన. ఆ సందర్శనలోనే బాబాకు 60వ పుట్టినరోజు షష్ఠి పూర్తి ఉత్సవము కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగింది. కాబట్టి అది ఫిబ్రవరి నెల కదా, ఆ పుట్టినరోజు అయిన వెంటనే జరిగిన ఉదంతం ఇది. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ బి, ద ఇయర్ బిఫోర్ వెన్ వీ వర్ ఇన్ ఆంధ్ర వీ ఫౌండ్ దట్ ద పీపుల్స్ లవ్ ఫర్ బాబా వాజ్ సో గ్రేట్ దట్ దే వుడ్ కమ్ టు వేర్ ఎవర్ బాబా వాజ్ స్టేయింగ్ అండ్ సింగ్ లవ్ సాంగ్స్ టు హిమ్ ఆల్ నైట్ లాంగ్. ఆ ముందు సంవత్సరం పడ్డాం వీళ్ళతో ఆంధ్రదేశంలో, వాళ్ళు పిచ్చి ప్రేమ ఆంధ్రులకి. ఎంత ప్రేమ అంటే
బాబా ఎక్కడుంటున్నాడో అక్కడికి వచ్చేసేవారు రాత్రి 9 వచ్చి ఈ పాట రాసేయండి నేను వినండి మన మాస్టర్ చెప్తూ ఉంటారే అలాగ తెల్లవారులు అలాగ పాడేస్తూ ఉండేవారు ఆ పాటలన్నీ. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు స్లీప్. ఇక పడుకోవడానికి ఎలాగ అలా కూర్చొని అలా జోగుతూ ఉండేవాళ్ళు అందరం కూడా మేము. ఈవెన్ వెన్ వీ టోల్డ్ ద పీపుల్ టు స్టాప్ ది కంటిన్యూడ్ బాబు ఆపండి పాట అని చెప్పినా అలా పాడుతూనే ఉండేవారు. అండ్ వై ఎందుకు అలా పాడేవారు వాళ్ళు? ఇట్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ లవ్. వాళ్ళలో ఉన్న ప్రేమ అంత ఒత్తిడిని కలిగించేది. ఇక పట్టించుకోవడం లేదు, పాడుకుంటూ పోవడమే. దేర్ లవ్ ఫర్ బాబా మేడ్ దెమ్ ఇన్సెన్సిటివ్ టు ది కంఫర్ట్స్ ఆఫ్ దేర్ లార్డ్. దేర్ లవ్ మేడ్ దెమ్ సెన్స్లెస్, ఐ షుడ్ సే. అండ్ టు ఎక్స్ప్రెస్ దిస్ లవ్ ది సాంగ్ సాంగ్స్ టు బాబా, నాట్ థింకింగ్ దట్ దిస్ అవుట్ పోరింగ్ ఆఫ్ లవ్ వాజ్ ప్రివెంటింగ్ బాబా దేర్ బిలీవేజ్ ఫ్రమ్ గెటింగ్ ఎనీ రెస్ట్. ఆ ప్రేమ ఎంత గొప్పదో నేను చెబుతాను ఇక్కడ అంటున్నాడు. ఆ ప్రేమ వీళ్ళని పిచ్చి వాళ్ళ కింద చేసేసింది. అసలు ఆ ప్రభువుకి విశ్రాంతి లేదు, ఆయన క్షణం పాటు పడుకోవాలి అనేటువంటి స్పృహే లేకుండా అయిపోయారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? పాడేయాలి, ఆయన వినేయాలి, ఆ ప్రేమను ఆయన ముందు గుమరించేయాలి. ఇదే తాపత్రయం. అయితే ఈ ప్రభు ఇది వింటూ అలసిపోతున్నాడైనా, రేపొద్దున మళ్ళీ దర్శనం ఇవ్వాలి కదా. ఇవేవి వాళ్ళ స్పృహలో లేకుండా పోయినాయి. ఇట్ ఈజ్ బికాజ్ ఆఫ్ లవ్. ఇట్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ లవ్. అంటే ఇది ఎప్పుడు కూడా మనం నిందించకూడదు సుమా, ఇది కేవలం ప్రేమే కారణం, దీనికి ఇంకో కారణం ఏమీ లేదు. అండ్ పెర్హాప్స్ ఇట్ వాజ్ బికాజ్ అవర్ హోస్ట్ డిడ్ నాట్ లవ్ బాబా ఇన్ క్వైట్ దట్ వే. హీ రెస్పెక్టెడ్ హిమ్, హీ అడ్మైర్డ్ హిమ్, బట్ హీ డిడ్ నాట్ లవ్ బాబా ఇన్ దట్ పర్సనేట్ వే. అండ్ పెర్హాప్స్ ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ దీస్ దట్ హీ యూజ్డ్ హిస్ కామన్ సెన్స్ అండ్ డిసైడెడ్ టు హౌస్ బాబా అండ్ హిస్ పార్టీ ఆన్ హిస్ లాంచెస్. సో ఈ బాబా పడిన ఇబ్బందులన్నీ పాపం ఇతను గమనించినట్టున్నాడు. పోయిన సంవత్సరం బాబాకు క్షణం కూడా శాంతి లేకుండా అయిపోయింది. అంచేత ఏం చేశాడు? లాంచీల్లో నదిలోకి తీసిపోతే బాబాని వీళ్ళు బాబాని సతాయించారు కదా, పాపం ఆయనకి విశ్రాంతి దొరుకుతుంది అని ఆలోచించాడు. అంటే ప్రభు యొక్క సౌఖ్యం, ఆయన ఎలా విశ్రాంతి దొరుకుతుంది? ఇంత పిచ్చి ప్రేమ లేదు అతనికి, ఇలాంటి ప్రేమ లేదు. అతను కొంచెం విచక్షణ ఉపయోగించి ప్రభు ఆయనకు విశ్రాంతి దొరికేలా ఆలోచించి బహుశా దాని కారణంగానే ఇలా లాంచీల్లో నది లోపలికి తీసుకెళ్ళిపోయి అక్కడ లంగర్ వేసి నది మీదే వాళ్ళు రాత్రి విశ్రమించి ఇలా ఇది అతన్ని అలా ప్రోత్సహించి ఉండొచ్చు. యు సీ వన్స్ వీ గాట్ ఆన్ ద లాంచెస్ వర్ దన్ టేకెన్ అక్రాస్ ది రివర్ ఆల్మోస్ట్ టు ది అదర్ సైడ్ సో దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు గెట్ నియర్ బాబా. ఏం చేశారు? ఇలా లాంచీలు ఎక్కాం. ఈ మూడు లాంచీల్లో మేము ఇలా ఎక్కగానే ఆ మూడు ప్రయాణం చేసి సగం దూరం దాకా వెళ్ళిపోయి లంకల్లాగా ఉండేవి మధ్యలో ఇంచుమించు అవతలకు వెళ్ళింది. అక్కడ వీటిని లంగర్ వేసి పెట్టేసేవాడు. ఇంక ఎవడో కూడా మళ్ళీ వీళ్ళు ఒడ్డుకు వచ్చే వరకు ఎవడు బాబాని సతాయించకుండా అతను జాగ్రత్త తీసుకున్నాడు. బాబా వాజ్ ఏబుల్ టు హ్యావ్ సమ్ ప్రైవసీ అండ్ క్వయట్ దిస్ వే అండ్ వీ ఆల్ అప్రిషియేటెడ్ దిస్. బాబాకి హాయిగా ఏకాంతం దొరికేది, ప్రశాంతంగా. మాకు ఎంతో ముచ్చట వేసింది అతని ఆలోచన, ఎంత బాగా ఆలోచించాడు ప్రభువు గురించి అని. అండ్ ఇట్ వాజ్ సంథింగ్ న్యూ ఫర్ అస్ యాజ్ వెల్ టు స్పెండ్ ద నైట్ ఆన్ ది లాంచెస్. మేము చాలా దేశాలు తిరిగాం, పెద్ద పెద్ద హోటల్స్లో ఉన్నాం, కానీ ఇలా నది మీద లాంచీలో రాత్రి విశ్రమించడం చాలా ఆనందంగా, కొత్తగా, వింతగా అనిపించింది మాకు. వెల్ ద నెక్స్ట్ మార్నింగ్ అవర్ హోస్ట్ పుట్ అవర్ ఫుడ్ in a launch and sent it with a man so that we could have breakfast. Mannadu poddun em ayindi oka launch lo bold launch lo unnai kada adaniki oka launch lo oka manishini apaginchi tiffin lanni peda peda boxullo no dabballo no petti magandarki pampinchadu neethi pesaratlu. This man had been feeding all who came to his place for a day, so to feed Baba and his party was easy for him. And the launch brought basket after basket of food and the mandali took the food and had a good feast. Atanu ento mandiki nichyam anadanam chestune unnadu kada, anjadu baba ku brundaniki pettadam ataniki em pedda kashtam em kadu, anandam kuda ataniki idemi pedda bharam kadu. And the launch
brought basket after basket of food and the mandali took the food and had a good feast. ఆ లాంచ్లోంచి ఇంతంత బొట్టలతోటి ఇవన్నీ దింపుతూ ఉన్నారు, ఇవన్నీ వడ్డించుకొని ఒకడు ఒకడు తింటూ ఉన్నారు. హాయిగా కడుపు నిండా తిన్నారు, బాగా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నౌ బాబా హ్యాడ్ హ్యాడ్ హిజ్ లాంచ్ మూవ్డ్ అట్ ఎ లిటిల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద టూ లాంచెస్ ఆఫ్ ద మండలి. బాబా ఏం చేసేవారు, ఈ మూడు లాంచ్లు కలిసి వెళ్లే నది మధ్యకి, నా లాంచ్ కొంచెం దూరంగా లంగర్ వేయన్నారు. ఎందుకని బాసు కదా, మరి ఆయన కొంచెం దూరంగా ఉంటే వీళ్ళకి కొంచెం విసులుబాటు, అందుకని కొంచెం దూరంగా పెట్టి అక్కడ లంగర్ వేయన్నారు బాబాది. వీళ్ళు ఈ రెండు దగ్గరగా ఉన్నాయి కొంచెం, వీళ్ళు ఇందులోంచి అందులో గెంతడం అది వీళ్ళు వీలుగా ఉంటుందని. దిస్ వాజ్ బాబా స్వే. ఎప్పుడు కూడా బాబా దూరంగా ఉండడానికి ఇష్టపడేవారు ఆయన. ఇఫ్ హీ కుడ్ హీ వుడ్ టెన్ టు స్లీప్ అపార్ట్ ఫ్రమ్ ద మండలి. అవకాశం ఉంటే మండలి వాళ్ళు వేరేగా, తాను వేరేగా పడుకోవడం అలవాటు. తన కాపలాదారు ఎవడో ఉంటాడు కదా, he would have a watchman with him, but it was his way to always sleep away from the mandali. Kuda watchman untadu, aa watchman veskoni dooranga padukovadame mari navajeevanallo kalise undevar veelunte. And with the launches this was easy to do. Mari launchlu inka saripoyam kada, kavalante ila laakalipothe inko chota gelipothunnadu, bangala aithe laagalam gaane idi dooranga koncham dooranga baba launch langar vesaru. That morning Baba had his launch taken over to where the mandali's launches. Baba annaru mana launch ni aa mandali vallu unna launchil daggariki teeskellam annaru and tayari payaru. In fact all three were taken to shore. Ee moodu kalisi odduku vachesayi. Baba launch start avagane vallu kuda start ayi kovuru side odduku vachesaru. And Baba asked everyone if they had slept well. Baba eppudu first ratri baa nidarapattinda ani adigevaru mandali vallu eppudu kuda బాగా పడుకున్నారా అని అడిగారు. హౌ హ్యాడ్ ది ఎంజాయ్డ్ ద నైట్ ఆన్ ది రివర్, ఆ నది మీద ఎలా ఉంది, మీకు బాగుందా, నచ్చిందా అని అడిగారు. దెన్ బాబా ఆస్క్డ్ ఇఫ్ దే హ్యాడ్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఎస్, ఏం టిఫిన్ అయి తినేశారు ఏమిటి అని అడిగారు బాబా. అండ్ సెవెరల్ ఆఫ్ ది మండలి రిప్లైడ్ దట్ దే హ్యాడ్, దట్ ఇట్ హ్యాడ్ బీన్ డిలీషియస్. ఏమి టిఫిన్ చెప్పం బాబా, అద్భుతం, ఏదో పెసరట్టు ఉప్మా ఇవన్నీ చెప్పారు. సో బాబా గెస్సాడు, you have been enjoying your breakfast while I have gone without. మీరు బాగా పుష్టిగా కడుపు నిండా తిని కూర్చున్నారు అన్నమాట, మరి నాకైతే ఇప్పుడు దాకా రాలేదు టిఫిన్ అన్నారు బాబా. ఐ వాజ్ ఇంటర్ప్రిటింగ్ బాబాస్ గెస్చర్స్. నేను అంటే ఇరికి చెప్తున్నాడు కదా బాబా, సౌన్యలను మాటల రూపంలో చెప్తూ ఉన్నాను, నేనే చెప్తున్నాను ఈ మాటలు. అండ్ ఐ సెడ్ దిస్ విత్ డిస్ప్లెషర్ ఇన్ మై వాయిస్ బికాస్ దట్ వాజ్ వాట్ బాబా వాంటెడ్ టు కన్వే. ఎప్పుడు కూడా ఎరిచి గురించి ఇదివరకు కూడా ఐవి జ్యూస్ చెబుతూ ఉండేది ఆవిడ. బాబా ఏ మూడ్లో చెబితే ఆ మూడ్లోనే ఎరిచి మాటలు కూడా వస్తూ ఉండేది. అతని బాడీ లాంగ్వేజ్ కూడా సేమ్. బాబా ఏ సందర్భంలో ఆ మాటలు ఎలాగైతే ఉచ్చరించాలో అలాగే ఉచ్చరించేవాడు. బాబా చెప్పిన ప్రకారం మీరంతా ఫుల్గా తినేసారనమాట, నాకేమి లేకపోయినా సరే ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న గొంతుతో నేను ఈ మాటలు చెప్పాను. హీ వాజ్ నాట్ ప్లీజ్డ్. బాబాకు ఏమాత్రం నచ్చలేదు అసలు ఈ జరిగినటువంటి విషయం. హీస్ మండలి హ్యాడ్ నాట్ బీన్ థింకింగ్ అబౌట్ హిమ్, దే హ్యాడ్ జస్ట్ బీన్ థింకింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్ అండ్ హ్యాడ్ ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్ వైల్ బాబా హ్యాడ్ హ్యాడ్ టు గో వితౌట్ ఫుడ్. బాబాకు అస్సలు నచ్చని విషయం ఏంటంటే వాళ్ళ సౌఖ్యమే కానీ తమ ప్రభు గురించి ఒక్కడికి తట్టలేదన్నమాట వీళ్ళు. కనీసం వాళ్ళు తింటూ ఉన్నప్పుడు ఆ పెసరట్ ఎంత బాగుంది, బాబా కూడా తిన్నాడో లేదో అనే ఒక ఆలోచన రావాలి కదా, అది ఏమి రాలేదు. వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ప్రభు గురించి ఒక్కడు ఆలోచించలేదు. టు బీ ఫేర్ ఇట్ వాజ్ నాట్ రియల్లీ ద మండలీస్ ఫాల్ట్, ఎరు చెప్తున్నాడు నిజం చెప్పాలి కదా, అది పాపం మండలి వాళ్ళు తప్పు ఏమీ లేదు దీనిలో. How did you know Baba had not been given any food? అసలు బాబాకు ఫుడ్ ఇచ్చారు ఇవ్వలేరు వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళు వేరే లాంచ్లో ఉన్నారు. దే హ్యాడ్ నథింగ్ టు డూ విత్ దాట్. ఈ ఏర్పాట్లు కూడా వాళ్ళకేం సంబంధం లేదు. మనం వాళ్ళకి అప్పగిస్తే అప్పుడు వాళ్ళు ఆలోచించవచ్చు, వాళ్ళకేమి ఈ పని అప్పగించబడలేదు. ఇట్ వాజ్ షావక్ కొత్వాల్ హూ హెడ్ బీన్ పుట్ ఇన్ ఛార్జ్ ఆఫ్ సీయింగ్ టు బాబాస్ ఫుడ్. నిజానికి బాబాకు ఆహారం అందిందా లేదా చూసుకునేటువంటి పని ఒక మండలి సభ్యుడికి అప్పగించబడింది. వాడి పేరు షావక్ కొత్వాల్. అండ్ హీ వాజ్ ద వన్ హూజ్ డ్యూటీ ఇట్ వాజ్
టు సీ దట్ సచ్ థింగ్స్ డిడ్ నాట్ హ్యాపన్. వాడు చూసుకోవాలి, బాబాకి ఆహారం లేకుండా అయిపోయిందా, ఆయన కావలసిన వస్తువులు రాకుండా అయిపోయా, ఇవన్నీ వాడు చూసుకోవాలి అసలు అతని ఈ పని అంతా. బట్ వెన్ బాబా వుడ్ ఎక్స్ప్రెస్ హిస్ డిస్ ప్లేజర్ దిస్ వే, ఈవెన్ దోస్ హూ హ్యాడ్ డన్ నథింగ్ రాంగ్ వుడ్ ఫీల్ దిస్ థింగ్. కానీ బాబా దగ్గర విశేషం ఎలా ఉండేదంటే, ఎరి చెప్తున్నాడు, ఎవడు మీదైనా తన కోపాన్ని తన అసంతృప్తిని వ్యక్తం చేస్తే తప్పు చేసిన వాడు తప్పు చెయ్యనివాడు కూడా సమానంగా ఆ నిందను భరించవలసింది. ఆల్ వుడ్ బి క్వైట్, దేర్ హెడ్స్ హంగ్ ఇన్ గిల్ట్. అందరూ తప్పు చేసిన వాళ్ళ తల ఇలా వంచుకొని కిందకి వేలాడేసుకొని మౌనంగా ఉండేవాళ్ళం అందరం కూడా. వై ఐ డోంట్ నో, ఎందుకు అలా చేసామని అడుగుతారా, నేను చెప్పలేను దానికి. ఇరిచ్ ఆయనతో జీవితం అంతా గడిపినవాడు అంత నిజాయితీగా చెప్తున్నాడు, మేము అలా చేసేవాళ్ళం కానీ ఎందుకు చేసామని అడుగుతారా, నాకు తెలియదు. ఐ థింక్ దేర్ వర్ టూ రీజన్స్. నేను వెనక ఆలోచిస్తే బహుశా దీనికి రెండు కారణాలు నాకు కనపడతాయి, మేము ఎందుకు అలా చేసేమో. ఈవెన్ ఇఫ్ వీ హ్యాడ్ నాట్ పర్సనల్లీ కమిటెడ్ ది ఫాల్ట్, బాబా వాజ్ అప్సెట్ ఎట్ వాట్ వాజ్ ద నేచర్ ఆఫ్ ది ఫాల్ట్. ఇట్ ఆల్వేస్ కేమ్ డౌన్ టు థింకింగ్ టూ మచ్ అబౌట్ అవర్ రిజల్ట్స్ అండ్ నాట్ ఇనఫ్ అబౌట్ బాబా, అండ్ వీ వర్ ఆల్వేస్ గిల్టీ ఆఫ్ దాట్. మేము తినడం గురించి ఆ పెసరటి ఎంత అద్భుతంగా ఉంది అని ఆలోచించాం, కానీ అయ్యో బాబా తిన్నాడో లేదో అని ఒక్క ఆలోచన అయినా రావాలి కదా మాకు, అది కారణం అయి ఉండొచ్చు. ఆ ఆలోచన రాకపోవడం అది మా పట్ల తప్పే కదా. అది మరి మెహరాజ్ అలా చేస్తేరా, ఎప్పుడూ చేయదు ఆవిడ. మెహరాజ్ జీవితం కనుక చూస్తే ముందు బాబా తింటేనే ఆవిడ తిని ఎప్పుడు అదేనమాట. అంచేత బహుశా మొదటి కారణం ఏమిటి, దానికి మా తప్పు ఉంది. ప్రతివాడు కూడా ఆలోచించాలి కదా, తండ్రి తిన్నాడో లేదో, ఆయన ఆయనకి వెళ్ళింది లేదో అని ఒక ఆలు కనీసం ఎంక్వైరీ చేయాలి కదా, ఎవరిని బాబాకి వెళ్ళిందే, అది మరి మా పక్షాన తప్పే కదా. అది ఒక కారణం కావచ్చు. ఈవెన్ బాబా వాజ్ ఫోకసింగ్ హిస్ డిస్ప్లేజర్ అండ్ సేవకోత్వాల్, వి ఆల్ న్యూ వీ వర్ ఈక్వల్లీ గిల్టీ. సేవకోత్వాలే తప్పవచ్చు, అతని మీదే బాబా కోపం తావచ్చు, కానీ మాకు వాటా ఉంది ఈ తప్పులో అని మాకందరికీ ఎంతో కొంత శాతం మా హృదయాల్లో తెలిసింది మాకు. అండ్ దేర్ వాజ్ సంథింగ్ ఇన్ బాబాస్ మేనర్, ద వే హీ వుడ్ ఎక్స్ప్రెస్ హింసెల్ఫ్ ఎట్ సచ్ టైమ్, ద వే హిజ్ ఐస్ వుడ్ ఫ్లాష్, దట్ బ్రాట్ దీస్ హోమ్ టు అస్. ఎప్పుడైనా బాబా ఇలా మందలిస్తూ ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లోంచి వచ్చి ఆ వెలుగు చూస్తే గనక ఎవడైనా తల వచ్చేయవలసిందే, తన తప్పును తెలుసుకుని తీరవలసిందే, ఎస్ మనం తప్పు చేశాం అందుకే ఆయన కోపం వచ్చింది అని తెలిసిపోయేది మాకు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దాట్ పీపుల్ వర్ అన్హ్యాపీ టు సీ బాబా డిస్ప్లీజ్డ్ ఫర్ ఎనీ రీజన్. రెండవ కారణం, అసలు ఎవడి వల్లనైనా సరే బాబా నొచ్చుకోవడం మాకు ఎవ్వరూ తట్టుకోలేకపోయేవాళ్ళం, మేమే ముందు నొచ్చుకునేవాళ్ళం. అయ్యో బాబా మన తీరు పట్ల ఆయన నొచ్చుకున్నారే, ఆయన ఎప్పుడు ఆ దివ్య మంగళ విగ్రహం చిరునవ్వు చిందిస్తూ ఉండేటువంటి ఆ మొహంలో ఇలా ఉగ్ర రూపం తెచ్చిపెట్టే మనమే కదా అనేటువంటి నింద చేసినటువంటి భావన అది మాలో ఉండేది. అది బహుశా రెండో కారణం కావచ్చు. బాబాస్ మూడ్స్ వర్ సో ఓవర్వెల్మింగ్ దట్ ఇట్ వాజ్ లైక్ క్లౌడ్స్ దట్ సడన్లీ బ్లాటెడ్ అవుట్ ద సన్. బాబా ఆయన మొహంలో ఆ మనోవైఖరి మూడ్ అంటాం కదా, అది ఎలా మారిపోతూ ఉంటుందో ఊహించలేరు మీరెవరు. బాగా వెలుగుతూ ఉన్న మండుతున్న సూర్యుడు ఒక్కసారి పెద్ద కారు మబ్బు వచ్చి కమ్మేస్తే ఎలా ఉంటుంది, మారిపోతుంది అంత. అలా మారిపోతూ ఉండేది బాబాతో, సడన్గా మారిపోతూ ఉండేవాడు ఆయన. నేచురల్లీ యు వాంట్ ద సన్ టు రీఅపియర్. అప్పుడు అలా మబ్బు కమ్మేసినప్పుడు ఏమనుకుంటాం, అయ్యో ఎండ వస్తే బాగుండు, ఈ మబ్బు తొలగిపోతే బాగుండు అనుకుంటాం కదా. ష్యూర్ అప్సెట్ ది సడన్ స్టామ్ దట్ హ్యాడ్ అరైజన్. ఎవడైనా సరే ఇప్పుడు మబ్బు వేసింది ఏమిటి, ఆ సూర్యుడు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. సో సమ్ సేరీస్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద మండలీస్ లవ్ ఫర్ బాబా. మండలికి బాబా అంటే అంత ప్రేమ కాబట్టి అలా అనిపిస్తుంది మీ అందరికీ అంటూ ఉంటారు కొంతమంది. బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్, నాకు అలాంటి సెంటిమెంట్లు ఏమి లేవు. ఎరిచ్ ఎప్పుడు ప్రాక్టికల్, ఐ డోంట్ హ్యావ్ దట్ లవ్, నాకు అలాంటి ప్రేమ ఉందని నేను అనుకోను. అండ్ ఇట్ డస్ నాట్ సీమ్ నెసెసరీ టు మీ టు బ్రింగ్ లవ్ ఇన్ ఇట్. అసలు ఆ ప్రేమను ఇక్కడికి తీసుకొచ్చి దాని గురించి చర్చించడం కూడా అవసరమని నాకేం అనిపించడం లేదు. నెక్కచ్చిగా ప్లెయిన్గా మాట్లాడడమే అలవాటు అతని. వెన్ బాబా వాజ్ ఇన్ ఏ గుడ్ మూడ్ ఇట్ మేడ్ అస్ హ్యాపీ. బాబా ఎప్పుడు మంచి ఉల్లాసంగా ఉంటే మేమందరం కూడా చాలా మురిసిపోతూ ఉండేవాళ్ళం ఆయన అంత నవ్వుతూ ఉంటే. నాట్ బికాస్ వీ లవ్డ్ బాబా, బట్ బికాస్ హీస్ గుడ్ స్పిరిట్స్ వర్ ఇన్ఫెక్షియస్. అంటే మేము అంటే
బాబాకి ప్రేమ మాకు అని అనుకుంటారేమో, అదేం కాదు. బాబా ఆ మూడు అంటువ్యాధిలాగా మా అందరి మీద ప్రభావం చూపెడుతూ ఉండేది. ఆయన నవ్వితే మేమందరం కూడా ఆనందంతో ఉరకలేస్తూ ఉండేవాళ్ళం. యూ హవ్ సీన్ దట్ హౌ సమ్ వన్ కమ్స్ ఇన్ టు యూర్ రూమ్ విత్ ఎ బిగ్ స్మైల్, దర్ ఈస్ ట్వింక్లింగ్ అండ్ ఇట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. నువ్వు ఒంటరిగా ఉన్నావనుకో, ఒకడు నవ్వుకుంటే ఏ రోజు బాగున్నావా అని పెద్ద నవ్వు నవ్వుతూ వస్తూ ఉంటే నీకు కూడా హుషారు వచ్చేస్తుంది కదా నీకు. హో ఆర్ ఈ సమ్ వన్ కమ్స్ ఇన్ ది హాల్ విత్ అ లాంగ్ ఫేస్ అండ్ సయింగ్ డీప్ సైజ్, ఇట్ డ్యాంపెన్స్ ది అట్మాస్ఫియర్. అలాగే నువ్వు హుషారుగా ఉన్నావు అనుకో, గదిలోకి వస్తూ చచ్చిపోతున్నావండి, ఎప్పుడు వదిలిపోతుందో ఎరిగాను, చస్తున్నాను నేను అని నిస్పృహతో నిట్టూర్పులు విడుస్తూ ఒకడు వచ్చాడు అనుకోండి, ఆ వాతావరణం అంతా విషాదకరంగా మారిపోతుంది కదా. దిస్ ఈజ్ జస్ట్ హ్యూమన్ నేచర్, మానవుడి స్వభావం అలాగే ఉంటుంది కదా. ఎట్ ఎనీ రేట్ వాట్ ఎవర్ ఇట్ బి, బాబా వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ డిస్ప్లేజర్ ఓవర్ ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ నాట్ బీన్ ఫెడ్. మొత్తానికి ఏమైతేనే మళ్ళీ కథకు వచ్చాడు ఆయన. బాబా చాలా చికాగ్గా ఉన్నారు, అసహనంగా ఉన్నారు, అంటే తనకి ఆహారం మర్చిపోయారు అందరూ కలిపి. అవర్ హోస్ట్ వాజ్ కాల్డ్ ఓవర్, వాడిని రమ్మనండి మనం ఏర్పాట్లు చేసేవాడిని అని సేవక్ వాజ్ కాల్డ్, ఆ సేవకత్వాలు వాడిని కూడా పిలండి అన్నారు బాబా. అండ్ బాబా స్టార్ట్ డిమాండింగ్ టు నో వై హీ హ్యాడ్ నాట్ బీన్ గివెన్ ఎనీ బ్రేక్ఫాస్ట్. నాకు ఇప్పుడు తేల్చండి మీ ఇద్దరు, ఎందుకు నాకు టిఫిన్ రాలేదు, ఆ విషయం తేల్చండి ఇప్పుడు అన్నారు. బాబా టర్న్ టు ది హోస్ట్, ముందు ఆ యజమాని ఉన్నాడు కదా ఆయన, ఏర్పాట్లు చేసి ఆయన ఆయన కేసు తిరిగారు. యూ ఫీడ్ ఆల్ ద పువర్, నువ్వు బీదవాళ్ళకి అన్నదానాలు చేస్తూ ఉంటావాడు కదా. యూ ఫీడ్ మై మండలి, నా మండలి వాళ్ళకు కూడా కడుపు నిండా పెట్టావు పెసరట్లు, బాగుంది. బట్ యూ డోంట్ ఫీడ్ మీ, కానీ నన్ను మర్చిపోయావు నువ్వు. అండ్ బాబా గెస్టర్డ్ దట్ దిస్ మ్యాన్ వాజ్ వర్త్లెస్, వీడు పనికి మాలిన వాడు అన్నారు బాబా. అంటే సౌజ్ఞలతో చెప్తున్నారు, ఇరిచి బయట చెప్తున్నాడు, ఇతనే ఆ మాటలు చెప్పినవాడు కాబట్టి యథాతథంగా ఉన్నదన్నట్టుగా రాస్తున్నాడు. వీడు పనికి మాలిన వాడు, ఎందుకు కొరగాడు అన్నారు. అండ్ షుడ్ బి థ్రోన్ ఇంటి తిరిగారు, వీడు గోదావరిలో తోసేయండి అన్నారు. ఎవరు యజమాని, యాజ్ ఐ సెడ్ అవర్ హోస్ట్ హ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ బాబా, perhaps in his own way he had some feeling for Baba, but at these words he was completely taken aback. Nee munde cheppanu kada Baba ante chaala gauravam undu atani, levati nyarapatlu cheyadu kada, edo Baba ante konni konni anukunnadu atani ila 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 untadu ani, kani Baba toseyindi veeni godavarlo kani atanki mottham patapanchil ayipoyindi Baba meeda atanu konnatuvanti aa uddesham gaani abhiprayam gaani ide enti nannu toseyindi anukunnadu. His only experience of Baba had been during public darshan program where Baba had seemed all loving and infinitely compassionate. Papa ippudu daka adani Baba tho anubhavam ledu, urike praja darshanallo chusadu akkada ila ila antu untaru Baba anta chaala bagundi, oho brahmanam seva 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 ani antu untaru, hushariga untaru. Ilaga vidiga unnappudu ayinalo maroka parisham chuseetundi avakasam mari ante kada. జనబాహుళ్యానికి తెలియదు, దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఫైర్ అతను చూస్తూ ఉన్నాడు. హీ హెడ్ నెవర్ సీన్ దిస్ ఫైర్ ఇన్ సైడ్ ఎ బాబా బిఫోర్ అండ్ ఇట్ గేవ్ హిమ్ ఎ షాక్. అతను ఏమి జరుగుతుందో తెలిసి పరిస్థితుల్లో లేడు, అంత కళ్ళు బయర్లు కమ్మినట్టుగా అయిపోయినాయి. బాబా తోసేమన్నారు గోదావరి. హీస్ మైండ్ స్టార్టెడ్ వండరింగ్ హౌ బాబా కుడ్ యాక్ట్ దిస్ వే, దేవుడు ఇలా ఎంత క్రూరంగా ఉంటాడా, ఇలా చేస్తున్నాడు ఏమిటినే అని రకరకాలుగా అతను ఆలోచనలు పరిగెడుతున్నాయి. దిస్ డిడ్ నాట్ సీమ్ టు ఫిట్ హిస్ కన్సెప్షన్ ఆఫ్ హౌ గాడ్ షుడ్ బిహేవ్. దేవుడంటే ఏదో ఇలాగా నేను అనుకున్న దేవుడు వేరు, ఇక్కడ కనపడుతున్న దేవుడు వేరు, ఇదేముంటారా బాబు అనుకున్నాడు అతను. అండ్ సో వెన్ బాబా గెస్టర్డ్ దట్ ఈ షుడ్ బి థ్రోన్ అవుట్ ఇన్ టు ద రివర్ హీ వాజ్ అస్టౌండెడ్ అండ్ ఫ్రైటెడ్, నిజానికి హడలిపోయాడు అతను. అడిగిపోయాడంటే బాబా స్వరూపం ఎలా ఉంటుంది. వన్ ఆఫ్ ది మందలి, ఐ ఫర్గాట్ నౌ విచ్ వన్, నేను పేర్లు అంత తొందరగా జ్ఞాపకం పెట్టుకోలేని మర్చిపోతూ ఉంటాను, ఎరిచి అంటున్నాడు ఒక మండలివాడు అక్కడ ఉన్నవాళ్ళు ఒకడు. మూవ్ టువర్డ్స్ హిమ్ టు త్రో హిమ్ ఇంటి దరివర్, వెంటనే అతను తోసేయడం కోసం దగ్గరికి వెళ్ళాడు. అండ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ఇట్ హీ మూవ్డ్ అవే, అతను దగ్గరికి వచ్చేటప్పుడు అతను దూరం దూరంగా జరిగిపోవడం మొదలెట్టాడు, తోసేస్తాడు గోదావరిలోకి అని. And then turned and began running down the beach with a mandali member chasing after him.
ఇక పరుగులు ఎక్కించుకున్నాడు. ఇదేట్రా బాబు నన్ను గోదావరిలో తోసేసి ఈ మండలేశ్వరుడు కూడా పరిగెడుతున్నాడు. ఎందుకంటే బాబా తోసేయమన్నారు, తోసేయడం ఇంకా ఎందుకు తోసేయడం, ఏమిటవుతుంది, అవన్నీ అనవసరం. అవర్ హోస్ట్ వాజ్ ఎ బిగ్ మ్యాన్, డిగ్నిఫైడ్, స్టౌట్, అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ద సైట్ ఆఫ్ హిమ్ రన్నింగ్ డౌన్ ద బీచ్ బీయింగ్ పర్స్యూడ్ బై వన్ ఆఫ్ ది మండలి. పాపం పెద్ద పర్సనాలిటీ అతను, ఊళ్ళో పరువు ఉన్నవాడు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు, పాపం అవల కింద అయిపోయి అలా పరిగెడుతూ ఉన్నాడు. ఆ మండలి సభ్యుడు వెనకాల పరిగెడుతూ ఉన్నాడు. ఆ సన్నివేశం ఇప్పటికీ స్పష్టంగా నేను నా కళ్ళ ముందు చూడగలుగుతూ ఉన్నానంటున్నాడు ఈ రీచ్. ది సైట్ ఎమ్యూజ్డ్ బాబా. సరే ఇలా పరిగెడుతూ ఉండగా బాబా నవ్వారు, నవ్వుకున్నా. అండ్ ఈ క్లాప్డ్ హిజ్ హ్యాండ్ అండ్ కాల్డ్ దెమ్ బోత్ బ్యాక్ టు హిమ్. నేను తప్పట్లు కొట్టి వచ్చి వెనకన్నాడు ఆ ఇద్దరిని. వై డిడ్ యూ డూ దిస్? చెప్పు, దీనికి సమాధానం చెప్పు ముందు. నువ్వు ఏం మాట్లాడవి, అలా బెలం కుట్టిన రైలు ఉంటే ఎందుకు అలా చేసావు అన్నారు బాబా ఆస్కడ్ ఇన్ ఏ జెంట్లర్ టోన్. ఇది వరకు అంత కోపం చూపించారు, ఇప్పుడు కొంచెం మామూలుగా, నేనేం అనలే, చెప్పు ఏంటి, ఎందుకు జరిగింది ఇలా, ఏం చేసావు చెప్పు నాకు అన్నారు. అండ్ ద హోస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ హీ హ్యాడ్ సెంట్ ఫుడ్ ఫర్ బాబా. బాబా నేను మీకు ఆహారం పంపించాను, నా మాట నమ్మండి అన్నాడు. ఇట్ హ్యాడ్ బీన్ పుట్ ఇన్ వన్ లాంచ్ అండ్ హీ హ్యాడ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ద బోట్ మ్యాన్ విచ్ బ్యాస్కెట్స్ వర్ ఫర్ ద మందలి అండ్ విచ్ వర్ ఫర్ బాబా. ఇతను ఆ కొవ్వూరులో ఆ ఒడ్డు నుంచి పంపించినప్పుడు ఆ లాంచ్లో బాబాకి ప్రత్యేకంగా ఒక బుట్ట పెట్టాడు, మిగిలినవి ఐదారు బుట్టలు పెట్టాడు. ఇవి మండలవాడి, ఇది బాబాకు సుమ ఆ లాంచ్లో ఇచ్చేది, ఇవి ఈ రెండు లాంచ్లు ఉన్న దగ్గర మండలి వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పాడు. బట్ ది బోట్ మ్యాన్ మస్ట్ హవ్ గాట్ అండ్ కన్ఫ్యూజ్డ్ అండ్ డెలివర్డ్ దెమ్ ఆల్ టు ద మండలి. ఇవి వాడు మొత్తానికి అర్థం ఒక అన్ని ఆ మండలి వాళ్ళు లాంచ్ దగ్గరే దింపేశాడు ఇవన్నీ. సో బాబా టర్న్ టు సేవ కొత్వాల్ అండ్ ఆస్క్ హిమ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. నువ్వురా అన్నారు సేవ కొత్వాల్ని పిలిచారు, నీకేమి జరిగిందని అడిగారు. హీ రిప్లైడ్ దట్ ద లాంచ్ హెడ్ బ్రాట్ ఆల్ ద ఫుడ్ టు ద మండలి బట్ హీ హెడ్ అస్యూమ్డ్ దట్ ఇట్ హెడ్ ఆల్రెడీ బి టేకెన్ బాబాస్ ఫుడ్ టు హిమ్. ముందు బాబా దగ్గరికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చిందని నేను అనుకున్నాను, మీ టిఫిన్లు మీకు దింపేసేయని నేను అనుకున్నాను, ఇవన్నీ మండలి వాళ్ళకనే నేను అనుకున్నాను అన్నాడు. ద బోట్స్ మెన్ హ్యాడ్ నాట్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ సమరీ బ్యాస్కెట్స్ బీయింగ్ ఫర్ బాబా. ఆ బోటు వాడు చెప్పాలి కదా ఇవి బాబాకండి, ఇవి ఇక్కడ కాదని వాడు ఏం చెప్పలేదు మాకు, మాకు తెలియదు కదా అన్నాడు. దిస్ ఆన్సర్ డిడ్ నాట్ ప్లీజ్ బాబా. నాకేమన్నా అసలేదు నీ సమాధానం అన్నారు బాబా. యు అస్యూమ్ ఐ హ్యాడ్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఆ తినేసి ఉంటాడులే బాబా అనుకున్నావు నువ్వు అంతేనా అన్నారు. వై డిడ్ నాట్ యూ ఆస్క్? మరి అడిగి అది ఖచ్చితమా కాదా నిర్ధారించుకోవాలి కదా. అంటే ఆయన తినేసి ఉంటాడులే, మనం తినేద్దాం కానే గురు అంటే ఎలాగది, అసలు ఆయన తిన్నాడా లేదా నువ్వు నిర్ధారించుకోవాలి కదా. ఇట్ ఈ యువర్ జాబ్ టు సీ దట్ ఐఎమ్ ఫెడ్. నీ డ్యూటీ చాట్ ఇది, టీ ఏముంది, బాబాకి ఆహారం అందిందా లేదా, బాబాకి నీళ్లు అందేయాలేదా, టీ అందిందా లేదా, ఎవడు చూసుకోవాలి, నువ్వే చూసుకోవాలి. సో ఆర్ యూ ట్రయింగ్ టు కిల్ మీ? అంటే నాకు తిండి లేకుండా చేసి చంపేద్దామని ఏమైనా ప్రణాళిక ఉందా నీకు? యూ లవ్ ఓన్లీ మై మండలి, అంటే నీకు ఆ మండలి వాళ్ళంటే ఇష్టం, నువ్వేమంటే అది శభా శభాష్ అంటూ ఉంటారు కాబట్టి, అంటే నా మీద నీకు ఏమి ఇష్టం కానీ ప్రేమ కానీ లేవన్నమాట. ఐ రిమెంబర్ బాబా సేయింగ్ దట్ యూ లవ్ ఓన్లీ మై మండలి అండ్ ఆర్ యూ ట్రైన్ టు కిల్ మీ? నేనన్న మాటలు కావసమా? బాబా స్పష్టంగా చెప్పిన మాటలు ఇవి, నేనే ఉచ్చరించాను ఆ మాటల్ని కాబట్టి నాకు బాగా జ్ఞాపకం అప్పుడు బాబా చెప్పిన మాటలు. And then Baba turned to our host and said, Noora, ani ila chepparu Baba, get a big stone, pedda raayabatra, inta raayabatra, the tie to a rope around Sevak's neck and throw him in the river so he drowns. Aa raayi ichi daniki taadiketti veedi medaki tagilinchi aa raayini neetiloki isiri molugu potadu vaadu. Nu ventane aa cheyyannaru Baba, endukani mari mundu paapam vaadu neram cheyin daniki athana meeda idantha padindi ikkada. Once again, the poor host is completely taken aback. Munduchare gavara padipoyi unnadu ee Krishna Rao. Rondo sari malli veeni tosi antunnadu, malli athanu shock guraipoyadu, idhem godavarada, mundu nannu toseyamannaru, ippudu veeni toseyamantunnaru, emiti idi anta ardham kaledu athaniki. Now what to do? Em cheyali? Ala chustunnadu babake chustunnadu ithanike chustunnadu and baba is snapping his fingers gesturing hurry up do it. చిటికిలేసేస్తున్నారు బాబా ఇంకెంతసేపు, కమాన్ 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 తాడు కట్టేసి మన తోసే గోదావరిలోకి అన్నారు. బట్ ద మ్యాన్ ఈజ్ సో స్టండ్ దట్ ఈ జస్ట్ స్టాండ్ దేర్, ఇలా నిలబడిపోయి ఉండిపోయాడు, కాళ్ళు అట్టలేదు.
ఏమి తోచడం లేదు, ఏం చేయాలి? బాబా శిష్యుడు, మండలివాడు, మరి వాడిని ఇలా గోదావరిలో తోసేయమంటే ఎలా విధి అని చూస్తున్నాడు అతను. సో సేవక్ స్టార్ట్స్ టెల్లింగ్ హిమ్, ఇక సేవకోత్వాలకి కోపం వచ్చేస్తుంది. హరీ అప్ మ్యాన్, డూ ఇట్. బాబా ఏం చెప్తున్నాడు? రాయి తెమ్మంటున్నాడు ఆయన, నా మెడకి తాడు కట్టమంటున్నాడు, అలా చూస్తావేమిటి, పో వెంటనే తీసుకురా, తోసేయి నన్ను అన్నాడు సేవకోత్వాలు. డిడ్ నాట్ యూ హియర్ బాబాస్ ఆర్డర్? వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఆయన మాటలు వినలేదా? ఆయన మాటలు విన్నావు కదా నువ్వు, ఏం చెప్తున్నాడు ఆయన, నీకేం అర్థం కాలేదా? వెంటనే చెయ్యి అన్నాడు. అండ్ సేవకి నౌ ద వన్ స్కోల్డింగ్ దిస్ మ్యాన్ ఫర్ బీయింగ్ సో స్లో ఇన్ ఒబేయింగ్ బాబాస్ ఆర్డర్. తిట్టేస్తున్నాడు సేవకోత్వాలు, బుద్ధి ఉందా లేదనే గినపడలేదా ఆయన మాటలు? ఆయన ఇదేమిటి, ఈయన కోపడిపోతున్నాడు, నేను ఇతని గురించి ఆలోచించుంటే ఇతను నా మీద కోపడిపోతున్నాడు అని ఇతనికంతా గందరగోళంగా ఉంది పరిస్థితి. అండ్ వాట్ ఈస్ ది ఆర్డర్? దట్ దిస్ మ్యాన్ షుడ్ డ్రౌన్ సేవక్. ఈయన ఎవరినైతే ముంచేమంటున్నాడు గోదావరిలో, వాడే కోపడిపోతున్నాడు తన మీద. సీ ద ఫన్ ఇరిచ్ అంటున్నాడు అనమాట, చూడండి ఎలా ఉందో తమాషా ఈ సన్నివేశం. సో ది మ్యాన్ స్టార్ట్స్ లుకింగ్ అన్ ద షోర్ ఫర్ ఎ బిగ్ స్టోన్ అండ్ సేవక్ ఫాలోస్ అలాంగ్ అర్జింగ్ హిమ్ టు హరి అప్. సరే ఇతను ఆ గోదావరి రాయి కోసం వెతుకుతున్నాడు, ఇంత ఇంత రాళ్ళే ఉన్నా కానీ పెద్ద రాయి ఏం కనిపించట్లే. సేవకోత్వాలు కూడా పరిగెట్టి లేడు చేయకు, ఆయన అసలే ఉగ్ర స్వరూపం, మనం వెంటనే రాయి తగిలి నా మెళ్ళ వేసేయవలసిందే వీటికి అని ఇతరు కూడా సాయం చేయడానికి కూడా పరిగెత్తికెళ్ళాడు. బట్ యాజ్ ఇట్ టర్న్స్ అవుట్ దేర్ ఆర్ నో బిగ్ స్టోన్స్ ఆన్ దట్ సెక్షన్ ఆఫ్ ది షోర్ అండ్ ఫైనల్లీ బాబా టెల్స్ హిమ్ టు ఫర్గెట్ ఇట్ బికాస్ దెర్ ఈస్ నాట్ టైం. బాబా తప్పట్లు కొట్టారు, మీరు ఈ రాళ్ళు కోసం ఇలా గంటలు గంటలు చేస్తే నాకు టైం లేదు, అక్కడ అక్కడ దర్శనం ఇవ్వాలి మనం, పదండి కట్టేయండి, అయ్యింది చెండాలని చాలు పదండి అన్నారు బాబా. వీ హ్యావ్ టు టేక్ ది లాంచెస్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ సో బాబా కెన్ గివ్ బిగిన్ హీస్ దర్శన్ ప్రోగ్రామ్. ఇక టైం అయిపోతుంది, అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి కొవ్వూరులో ప్రజాదర్శనం ఇచ్చేయాలి బాబాకి. నౌ సీ ద డిఫరెంట్. ఇప్పుడు రెండు ఉదంతాలు చెప్పాను మీకు, మొట్టమొదటి రేగుపళ్ళు ఉదంతం చెప్పాను, ఇప్పుడు కొవ్వూరులో ఈ ఉదంతం చెప్పాను. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా చూడండి. ఇన్ వన్ ఇన్స్టెంట్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఫ్యూ బెర్రీస్ బాబా హంబ్లీ అపలగైజెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ మండలి. మొదటి సంఘటనలో ఏవో పుణ్యుడు ఆ రేగుపళ్ళు తిన్నందుకు ఆయన దేవుడై ఉండి కూడా చేతులు జోడించి ఆ సామాన్యుడిని బాబా ప్రేమికుడే వాడు వాడిని క్షమించమని అడిగాడు. బట్ హియర్ జస్ట్ బికాస్ హీ డిడ్ నాట్ గెట్ హిస్ బ్రేక్ఫాస్ట్ బాబా ఆర్డర్ దట్ అవర్ హోస్ట్ వి థ్రోన్ ఇన్ ది రివర్ అండ్ ద సేవక్ వి డ్రౌన్. ఇక్కడ ఆయనకి టిఫిన్ ఇవ్వడం మర్చిపోయిన ఆ చిన్న కారణంగా ముందేమన్నారు, ఎవడైతే మనకి ఏర్పాటు చేశాడో వాడిని తోసేయండి అన్నారు. ఆ తర్వాత సేవకోత్వాలను తోసేయమన్నారు. సమ్ పీపుల్ వెన్ హియర్ స్టోరీస్ లైక్ దీస్ మైట్ థింక్ దట్ బాబా వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ టైరెంట్ బట్ ఇట్ వాజ్ నాట్ దట్. అంత క్రూరత్వం ఉందా బాబాలో అనుకుంటారేమో కొంతమంది. ఇది కాదు సుమా, నేను దగ్గర ఉన్నవాడిని కాబట్టి చెప్తున్నాను. బాబా వాజ్ డెమోన్స్ట్రేటింగ్ టు హస్ హిజ్ రోల్ యాజ్ లార్డ్ ఆఫ్ లార్డ్. బాబా తన శిష్యులకు ప్రేమిక ప్రపంచానికి ప్రభువులకే ప్రభు అయిన ఆయనను ఏ స్థాయిలో ఉంచాలి, ఆయన మీద మనం ఎంత శ్రద్ధ చూపించాలి అనేటువంటిది తెలియ చెబుతూ ఉన్నటువంటి సన్నివేశం అది. యాజ్ మ్యాన్ అమంగ్ అస్ మెన్ బాబా టుక్ ఆల్ ఫాల్ట్స్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ హంబుల్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు హస్ ఆఫ్ హౌ వీ యాజ్ మెన్ షుడ్ బిహేవ్. ఒక మనిషిగా ఈ శిష్యులందరి తరఫున ఆయన ఒక ప్రతినిధిగా అయిపోయి అందరి తప్పులను తన నెత్తి మీద వేసుకుని ఆయన క్షమించమని అడిగి ఒక మానవుడు ఎలా జీవించాలో ఆదర్శవంతముగా చూపించాడు ఆయన. బట్ యాజ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ బాబా వాజ్ డెమోన్స్ట్రేటింగ్ హౌ మచ్ కేర్ వీ షుడ్ టేక్ వెన్ సర్వింగ్ హిమ్. దేవాది దేవుడైన ఆయనను సేవించేటప్పుడు మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అది చూపెడుతున్న సన్నివేశం. మరొక సన్నివేశం చెప్తావే గుర్తుందో లేదో, బాబా మెహ్రాబాద్లో మకా ఉన్న తొలి రోజులలో బహుశా కాకా సహానే దగ్గర ఒకరికి పిల్లలు లేరు. బాబా నాకు కొడుకు కావాలి అని అడిగాడు. ఓకే నీ కొడుకుని ఇచ్చేస్తాను తప్పకుండా అన్నాడు. కొడుకు పుట్టాడు మొత్తానికి, వాడికి పుట్టిన వెంటనే పార్టీ ఇస్తా అన్నాడు, బజ్జీలు టీలు చేయించాడు, అందరూ మంచి అడావుడిగా ఉంది. సరే బాబాకి పెట్టబోతూ ఉండగా నాకంటే ముందు ఎవరికైనా పెట్టావా, నాకే ఫస్ట్ పెడుతున్నావా అని నేను అడిగాను. బాబా నీ మండలి వాడు ఒకడు సైకిల్ మీద నగర వెళ్ళిపోతున్నాడు, నువ్వు వేరే పని చెప్పావు, వాడికి ముందు పెట్టేశాను అన్నాడు. బాబా తల పట్టుకున్నారు. అలా ఎందుకు చేసావని అడిగారు బాబా. తప్పిది మళ్ళీ నెల పోయిన తర్వాత ఇంకో ఫంక్షన్ పెట్టి అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాకేముంది అన్నారు. మళ్ళీ 30 డేస్ అయిన తర్వాత మళ్ళీ అతను విందు పెట్టి మొదట బాబాకి ఇచ్చాడు. అప్పుడు బాబా చెప్పారు, అది గురువుకి ఎప్పుడూ కూడా తొలి నైవేద్యం అని మనం అంటూ ఉంటాం, అది ఎందుకు పెట్టడం అంట, ఆ
ఆయన ఇవ్వాలనుకున్నది మనకి ఇష్టట ఆయన. అలా తొలిసారిగా ఇస్తేనే, ఆయన ర్యాంకును రెండు మూడు చేసి ఇస్తే మనకి ఇవ్వలేడట ఆయన. అదనమాట ఇక్కడ బాబా చెబుతున్నది. అంటే మనం ఆయనకు ముందు పెట్టిన తర్వాతే మనం ప్రసాదం తినాలి. ఆ విషయాన్ని రెట్టించి వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతూ ఉన్నారు. అయితే బాబా హాస్యము రౌద్రము ఇవన్నీ రంగరించి ఆ విషయం అర్థమయ్యేలా చేస్తూ ఉండేవారు. వాట్ డిడ్ బాబా కేర్ అబౌట్ బ్రేక్ఫాస్ట్? అసలు ఈయన ఎప్పుడైనా టిఫిన్ గురించి పట్టించుకుని ఎరిగాడా? నేను కూడా ఉన్నాను కదా, నేను ఎప్పుడు కూడా ఉండేవాడిని. నవజీవనం ముందు రోజుల్లో అయితే బాబా డైరెక్ట్ 10 భోజనమే చేసేవారు. ఎప్పుడు టిఫిన్ లేదు, బాబాకి అలవాట్లేదు. కానీ నవజీవనం తర్వాతే టిఫిన్ ఎందుకండి? పొద్దున్నే భోజనం 10 ఎవడో భిక్షగా వేడిగా పొద్దున్న భిక్షగా టిఫిన్లే వేస్తారు. అప్పటి నుంచి ఆ టిఫిన్లు అలవాటైందట ఆయనకి. మెహ్రా చెప్పింది ఆవిడ, ఆ నవజీవనం దగ్గర నుంచే ఈ బ్రేక్ఫాస్ట్ కొంచెం తీసుకోవడం అలవాటైందట. బాబా ఫాస్టెడ్ ఫర్ మంత్స్ ఆన్ ఎండ్, ఒక్కోసారి నెలలు తరబడి 6-7 రోజుకి 2 టీ డికాషన్ తాగి ఉండేవారు. ఇంకేం తాగేవారు? ఆయనకేమీ ఆహారం మీద అస్సలు మమకారం కానీ పెద్ద ఇష్టం కానీ ఉండదు. యు మీన్ టు సే దట్ యూ కుడ్ నాట్ మిస్ 1 breakfast? అలాంటి వాడు ఒక టిఫిన్ కోసం ఇంత గందరగోళం చేస్తాడా? ఇట్ వాజ్ నాట్ దాట్. ఆయన టిఫిన్ కోసం కాదు అక్కడ గందరగోళం చేసింది. బాబా వాజ్ నియర్లీ యూజింగ్ దిస్ ఎస్ అన్ ఆపర్చునిటీ టు బ్రింగ్ హోమ్ టు అస్ హౌ వీ షుడ్ సర్వ్ ద లార్డ్ విత్ వాట్ కేర్ అండ్ మెటిక్యులస్నెస్ వీ షుడ్ సీ టు హిస్ నీడ్స్. ఆయనని సేవించేటప్పుడు మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలి, ఆయన అవసరాల పట్ల మనం ఎంత శ్రద్ధను కనబరచాలి, ఇవన్నీ మనకు తెలియజెప్పడం కోసం ఏ చిన్న ఆపర్చునిటీ అవకాశాన్ని కూడా విడిచిపెట్టాడు ఆయన. ఎప్పుడు ఎవడైనా సరే ఎవరినైనా తప్పించుకోవచ్చు, కానీ బాబాని మాత్రము తప్పించుకోలేము. అమ్మయ్య తప్పించుకున్నాం అనుకుంటే దొరికిపోయేవాడు ఎవడో పట్టుకునేవాడే. హౌ వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ హిస్ నీడ్స్ బిఫోర్ అవర్ ఓన్. మన అవసరాలు తీర్చుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి ఆయన గురించి. అయ్యో ఆయన టిఫిన్ తిన్నారో లేదో, ఆయన భోజనం చేసేరో లేదో, ఆయన స్నానం చేసేరో లేదో అని ఆ స్పృహ ఎప్పుడు ఆయన మీద మొట్టమొదటి స్థానం ఉండాలి. అండ్ సీ ది ఎఫెక్ట్ దిస్ లెసన్ హ్యాడ్. మరి అయితే ఇంత సీన్ క్రియేట్ అయిపోయింది అక్కడ, దీని ఫలితం ఎలా ఉందో మీకు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను నేను. ఇది ఎలాంటి ప్రభావాన్ని కలిగించి, అవర్ హోస్ట్ వాజ్ అస్టన్డ్ బై దట్ మార్నింగ్స్ హ్యాపెనింగ్స్. మా అతిథేయం ఉన్నాడే, ఎవరైతే ఏర్పాట్లు చేశాడో అతను మొత్తం కదిలిపోయాడు అతను ఈ జరిగినటువంటి ఈ సంఘటన చూసి. యాజ్ ఐ సెడ్ హిస్ కన్సెప్షన్ ఆఫ్ గాడ్ హ్యాడ్ బీన్ డిస్ట్రాయిడ్ బై బాబా. ముందు జరిగిన సంఘటనకి ఏమిటి, అతని మనసులో దేవుడు అంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ మొత్తం నాశనం చేసేసాడు ఆయన బాబా. దాంతో పటాపంచలైపోయినాయి ఆయన అల్లుకున్నటువంటి అభిప్రాయాలు. బట్ ఈక్వల్లీ షాకింగ్ వాజ్ సేవక్స్ విల్లింగ్నెస్ టు డ్రౌన్ బికాస్ బాబా హ్యాడ్ ఆర్డర్డ్ ఇట్. అది అయిపోయింది. రెండోసారి ఏమిటి, ఎవనైతే నీటిలోకి ఇసిరేయమన్నాడు వాడు వచ్చి తిడుతున్నాడు నన్ను ఇసిరే. ఇది వారికి ఏం అర్థం కాలేదు. ఇదేమి గురు శిష్య సంబంధము, ఇదేమి విధేయతరాడు, ఆయన ఏమి మెడకడు రాయి కట్టి తోసేమంటే వీడి కంగారు పెట్టేస్తున్నా అని గాబరా పడ్డాడు అతను. దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మేడ్ హిమ్ రియలైజ్ దట్ ఈస్ ఫీలింగ్ అ పువర్ వాజ్ నథింగ్ ఇన్ కంపారిజన్. ఇతను వేదలకు అన్నదానం అయి చేసి చాలా బుధకీర్తులు పెట్టుకుని ఉన్నాడు ముందు అనుకున్నాం మనం, చాలా చేస్తున్నాను నేనని. అమ్మబాబు వీణు చూస్తే వీడి ముందు నేనెందుకు పని? అంత విధేయత, తనను గోదావరిలోకి ఇసిరేయమన్నా కూడా ఆయన మాట నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావా అన్నాడే, కానీ ఒక్క ప్రశ్న కూడా వీలేదు వీడి ముందు నేను కొరగానని ఇతను అనుకున్నాడు హృదయాంతరాళాల్లో. హియర్ హీ హడ్ రన్ అవే రాదర్ దాన్ బీ థ్రోన్ ఇన్ ది రివర్. బాబాయ్ ఉన్నారు వీణి తోసేయండి అని కానీ పారిపోయాడు ఇతను దొరకకుండా. కానీ వీడు రెడీగా ఉండి పైపు వచ్చి నన్ను తిడుతున్నాడు, నన్ను ఎందుకు తోసేయలేదని, ఎంత తేడా ఉంది నాకు. ఎట్ సేవ కెప్ట్ బిరేటింగ్ హిమ్ ఫర్ నాట్ ఫైండింగ్ ఎ స్టోన్ విత్ విచ్ టు డ్రౌన్ హిమ్. ఇతను తిట్టిపోస్తూ ఉన్నాడు ఆ రాయి ఏదో తొందరగా తెమ్మంటే నువ్వు ఆలస్యం చేసేస్తున్నావు అని. దట్ కైండ్ ఆఫ్ ఒబీడియన్ డివోషన్ లవ్ కాల్ ఇట్ వాట్ యు విల్ వాజ్ సంథింగ్ న్యూ టు హిమ్. ఇతనికి అలవాటు పడిపోయినటువంటి ఆధ్యాత్మికత ఆరాధన మొత్తం సమూలంగా మారిపోయింది అది. ఎందుకని, ఇదేమి ప్రేమ, ఇదేమి విధేయత, దాన్ని ఏ పేరైనా పెట్టండి మీరు, ఇది మాత్రం నేను ఎప్పుడు చూడలేరు అనుకున్నాడు అతని హృదయంలో. యాజ్ వాజ్ ద లార్డ్ హూ డిమాండెడ్ ఇలాంటి ప్రభువును కూడా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ ప్రేమ ఆయన వల్లే కదా వచ్చింది, ఆయన ఇచ్చింది కదా ఇది. సమ్ హౌ ఇట్ మేడ్ హిమ్ రియలైజ్ దట్ బాబా వాజ్ నాట్ జస్ట్ ఎనదర్ గురు ఆర్ మాస్టర్. అమ్మబాబోయ్ ఈయన మామూలుగా మన వీధుల్లోనూ
ఇలా పీఠాల్లో ఉండేటువంటి మరొక గురువు కాదు సుమైనా, ఈయన వేరే అని అతని హృదయం అతనికి చెప్పింది. బట్ వాజ్ ఇండీడ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, సాక్షాత్తు మానవ రూపంలో వచ్చిన భగవంతుడే సుమా, ఇంకేం కాదు ఈయన అని అతని హృదయంలో నిశ్చయముగా దృఢ విశ్వాసమే ఏర్పడింది. అండ్ దిస్ మ్యాన్స్ రిలేషన్షిప్ టు బాబా, హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ బాబా, హిజ్ హోల్ డిమీనర్ చేంజ్డ్ కంప్లీట్లీ. అప్పుడు దాకా మామూలుగా ఇలా కాళ్ళు ఉంటూ మాట్లాడేవాడు, ఏంటి ఏం తింటారు టిఫిన్లు భోజనం, ఇప్పుడు ఇంకిలా అయిపోయి. ఎందుకని ఆయన భగవంతుడు, ఆయన మానవుడు కాదు అనేటువంటి ఆ విశ్వాసం రాగానే అతని ప్రవర్తన మారిపోయింది. బాబా ఎదురుకొని నిలబడి తీరు మారిపోయింది, అతని స్పందన మారిపోయింది. ఇలాగే ఉంటున్నాడు ఇక బాబా. ఎందుకని హృదయములో అది గాఢంగా నాటుకోండి. అది దట్ ప్రైడ్ విచ్ సీమ్ టు బి దేర్ గాడ్ బర్న్ట్ అవే ఇన్ హిజ్ లవ్ ఫర్ బాబా ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. రారాజు అయినటువంటి ఆ బాబా ఇచ్చిన ప్రేమ కానుక అనే జ్వాలలో ఇతనికున్న గర్వము అహంభావము మాడి మసైపోయింది. అండ్ బాబా లేటర్ యూజ్డ్ హిమ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ బ్రింగింగ్ హోమ్ ఎ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అబౌట్ హౌ వీ షుడ్ వర్షిప్ బాబా. పాపం ఆ అమాయకుడైనటువంటి ఆ ప్రేమికుణ్ణి ఒక సాధనముగా వాడుకొని తనను ఎలా ఆరాధించాలి, ఎలా గౌరవించాలి, ఎలా సేవించాలి, మాకు మీకు అందరికీ కూడా ఒక గుణపాఠం బాబా ఇచ్చారు. దిస్ ఈస్ నౌ సమ్ వాట్ ఆఫ్ ద సబ్జెక్ట్ బట్ సిన్స్ ఇట్ హాస్ కమ్ అప్ వుడ్ యు లైక్ టు హియర్ దిస్ స్టోరీ. అయితే మనం చెప్పుకున్న కథ ఇక్కడితో అయిపోయింది, కానీ ఇక్కడ ఇలా వదిలేయడం నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో కొంచెం చెప్పాలని ఉంది నాకు. మీరు వింటారు కదా, మీకు ఇష్టమే కదా. యాజ్ ఐ సెడ్ ఆఫ్టర్ దిస్ ఎక్స్పీరియన్స్ ద మ్యాన్స్ హోల్ యాటిట్యూడ్ టువర్డ్స్ బాబా చేంజ్ అండ్ హీ బికేమ్ కంప్లీట్లీ డివోటెడ్ టు బాబా. అతని జీవితం మొత్తం యూటర్న్ అయిపోయింది ఈ సంఘటన తర్వాత, పూర్తిగా మారిపోయాడు అతను. అది వరకు అతను రోడ్డు మీద వెళుతూ ఉంటే జనాలు ఇళ్లలోకి పారిపోయి దాక్కునేవారట, కొట్టేసేవట. బాబా ఇలాగ మార్పు తీసుకొచ్చిన తర్వాత మొహం మీద ఉమ్ము వస్తే ఇలా తుడుచుకుని వెళ్ళిపోయేవట. అంటే వాళ్ళ అబ్బాయి చెప్తూ ఉంటాడు ప్రసాద్ గారు, అంత విప్లవాత్మకమైన మార్పు వచ్చేసినట్టు మనిషి టోటల్గా మారిపోయాడు. ఇయర్స్ పాస్, చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి జరిగాక. And it seemed that this man's sister-in-law had a vision of some sort which convinced her that a temple should be built for Baba. Ikkada sister-in-law annadu, kani ayina bharya Ratnamma garani manam cheppukuntu untam, Koduri Krishna Rao gari bharya, avudiki Baba kalalo kanipincharata. Ikkada oka alayam, oka mandiram nirminchali ani avudiki anipinchindi aa kala dwara. So this man, when he heard about it, decided to build a large temple in a field across from his home at the very site where Baba had given darshan. Baba ee jagala aithe darshanam icharo adi intiki edurugane undari andulo pedda mandiram kadadamani nirnayam cheskunnadu atanu drudanga. But now a temple means what? Richard nadu gudi anagane emiti jarugutundi akkada. In India, as you have seen, temples always have statues of the deities inside. మందిరం అనగానే దానిలో విగ్రహాలు ఉంటాయి, రకరకాల విగ్రహాలు. సో ఇన్ దిస్ మ్యాన్స్ మైండ్, ఇఫ్ హీ వాంటెడ్ టు హ్యావ్ ఎ టెంపుల్ ఫర్ బాబా, హీ హ్యాడ్ టు హ్యావ్ ఎ స్టాట్యూ ఆఫ్ బాబా ఇన్ సైడ్. అంచేత ఇతను ఆలోచించాడు, గుడి కట్టాలంటే ముందు బాబా విగ్రహం ఉండాలి ఇక్కడ కదా, విగ్రహం లేకుండా గుడి ఎలాగా, ఇలా సెంటర్ అనేటువంటిది అతను లేని మైండ్లో. ఎందుకంటే సంప్రదాయ సిద్ధంగా అతను వస్తున్నాడు కాబట్టి విగ్రహం ఉండాలి. అండ్ ఈ రోడ్ టు బాబా ఫర్ పర్మిషన్ టు బిల్డ్ ద టెంపుల్ అండ్ పుట్ ఎ లైఫ్ సైజ్ స్టాట్యూ ఇన్ సైడ్ so that all the people in his area could have the blessings of Baba's darshan whenever they wanted. Atharu Babaiku uttaram vesadu, meer ekkado Pune nagaramlo unnaru, gadi gadiki ekantavasam antaru, darshanalu ivvaru, mari ikkada unna pranthallo aneka mandi premikulu unnaru, vallandarki darshanam kavalante ela kudugutundi, so eppudu kavalante eppudu mee darshanam chesukoneela oka vigraham petti oka mandiram kadite brahmananga untundani aalochana meeru anumati ivvali ani Babaiku rasadu. I was the one who had to see the correspondence. ఉత్తరం రాగానే నాకే అప్పు చెప్పేవారు, ఈ ఉత్తరాలు చదవడం, దీనికి సమాధానం రాయడం నేనే చేసేవాడిని అదంతా. అండ్ ఐ వుడ్ రైట్ దిస్ మ్యాన్ బ్యాక్, ఇతనికి తిరిగి నేను సమాధానం రాశాను. అండ్ సే దట్ దిస్ వాజ్ నాట్ ఎ గుడ్ ఐడియా, ఏం బాగులేదు నీ ఆలోచన, దీనివల్ల పర్యవసానాలు మంచిగా ఉండవు మనకి. దట్ బాబా హెడ్ కమ్ టు డూ అవే విత్ ఆల్ రైట్స్ రిచువల్స్ అండ్ సెరమనీస్ అండ్ ది ఓన్లీ టెంపుల్ బాబా వాంటెడ్ వాజ్ ద టెంపుల్ ఆఫ్ ది హార్ట్ ఆర్ సమ్ చర్చ్. ఉత్తరం నాశనం అతనికి, నువ్వు గుడి కట్టావంటే అక్కడ కర్మకాండలు, క్రతువులు, సంప్రదాయాలు, కొబ్బరికాయలు, హారతులు ఇదే అయిపోతుంది, ఇది బాబాకి ఇలాగ ఇష్టం ఉండదు. అది బాబాకు బాహ్యముగా ఒక మందిరం ఇష్టం ఉండదు, మన హృదయమే ఒక మందిరంగా చేసుకోవాలని బాబాకి ఇష్టం. ఇది
అని ఏదో ఆ మాటల్లో నేను ఉత్తరం రాశాను అతనికి. ఐ డోంట్ రికాల్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. అయితే ఆ ఉత్తరంలో ఏ పదాలు రాశానో ఇప్పుడు నేను చెప్పలేను సుమా, పెద్దవాడిని అయిపోయాను కదా అని చెప్పి ఇంచుమించు ఇలాగ రాశాను నేను. బట్ సంథింగ్ అలాంగ్ దీస్ లైన్స్, బట్ దీస్ ఆన్సర్ డిడ్ నాట్ సాటిస్ఫై ది మ్యాన్. వాడికి ఏమన్నా అసలు హీ ఫెల్ట్ దట్ బాబా వాంటెడ్ హిమ్ టు బిల్డ్ దిస్ టెంపుల్ అండ్ హీ వాంటెడ్ టు డూ ఇట్ ఆన్ ఏ గ్రాండ్ స్కేల్ సో దట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ కుడ్ కమ్ అండ్ వర్షిప్. కల్లో కనిపించి కట్టమని బాబా చెప్తుంటే ఈయనెవడు అడ్డుగా, మొత్తం పెద్ద స్కేల్లో మొత్తం దేశం అంతటి నుంచి బాబా ప్రేమికుల్ని రప్పించి దీన్ని అంతా చాలా ఉత్సవంలా చేయాలని నేను అనుకుంటుంటే వీళ్ళందరికీ దర్శనం ఇవ్వాలని అని చికాకు పడేవాడు అతను. సో నౌ వెన్ ఐ వాజ్ రైటింగ్ టు హిమ్ ట్రయింగ్ టు డిస్కరేజ్ హిమ్ ఫర్ డూయింగ్ దీస్, వై వాజ్ ఐ డూయింగ్ దాట్? ఇతను చెప్తున్నాడు నేను ఎందుకు అతన్ని వద్దు వద్దు అనేవాడిని, అది కూడా మీకు చెప్తాను నేను ఎందుకు అలా అనేవాడిని. బికాజ్ బాబా హ్యాడ్ ఇండికేటెడ్ టు మీ దట్ ఐ షుడ్ ట్రై టు టాక్ హిమ్ అవుట్ ఆఫ్ దీస్ ఐడియా. బాబా ఇలా చెప్పారు నాకు, ఈ విరమించుకోమని చెప్పు వాడికి ట్రై నువ్వు అనేవారు బాబా. అంచేత నేను చేశాను, సొంతంగా నేను ఏది చేయను. మనం గనక హవే మాస్టర్ వర్క్స్ అనేటువంటి పుస్తకం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఐవీ డ్యూస్, ఒక వ్యక్తితో వ్యక్తిగతమైన సమస్యలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అందరినీ బయటికి పొమ్మనేవారు బాబా, ఎరిచిన ఒక్కరిని లోపల ఉండమనేవారు. అతను ఒక రోబోలాగా ఒక మిషన్ లాగా ఈ విషయంతో తనకి ఎంత మాత్రమూ సంబంధము లేనట్టుగానే ఆ మాటలు బాబా అన్నవి చెప్పేసేవాడు, అంతే ఊరుకునేవాడు. అతను ఎక్కడ దొరబడేవాడు కాదు, అతను ఒక మిషన్ అంతే. ఎందుకంటే అది వ్యక్తికి వ్యక్తికి ఉన్న సంబంధం అది, అంతే కట్. అంతవరకే అంత పర్ఫెక్ట్గా అతను డ్యూటీ అతను చేస్తూ ఉన్నాడు. అంచేత ఇంత నిలా రాశాడంటే బాబా చెప్పబట్టే ఆయన రాశాడు, అతను సొంతంగా కాదు సుమా అది చెప్తున్నాడు. బట్ ఐ వాజ్ నాట్ అలౌడ్ టు సే బాబా సేస్ యూ షుడ్ నాట్ డూ దిస్. బాబా అన్నారు వాడిని నొప్పి కలిగించుకు సుమా, ఇలాంటివి ఏం చేయొద్దు అంటున్నారు బాబా అని మాత్రం రాయకు. నువ్వు వాడికి నచ్చ చెప్పు, అది కరెక్ట్ కాదు వాయ్, అది మంచిది కాదు వాయ్, దానివల్ల నష్టం ఉంటుంది వాయ్ అని చెప్పు నువ్వు అన్నారు బాబా. అంచేత ఇతను ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. సో ది మ్యాన్ థాట్ ఐ వాజ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై ఓన్ ఒపీనియన్ అండ్ హీ కేమ్ క్వైట్ యాంగ్రీ విత్ మీ. వీడియోడు మధ్యలో నా సొంత అభిప్రాయాలను ఇతని మీద రుద్దుతున్నాను అని నా మీద చాలా కోపం తెచ్చుకున్నాడు అతను. బాబా చెప్పి బాబాతో ఉత్తరం రాయించమంటే వీడి చాలా హైట్ చెప్తున్నాడు నాకు అని కోపం తెచ్చుకున్నాడు అతను. ఆఫ్టర్ ఆల్ హూ ఎమ్ ఐ టు టెల్ హిమ్ వాటుడు. ఇతను అప్పటికే బాగా పరపతి ఉన్నటువంటి వాడు, రాజకీయంగా ఎమ్మెల్యే అది చేసిన వాడు. ఇదేంటండి ఆయన చెప్తే ఈ పూజారెడ్డి వచ్చేస్తున్నాడు మధ్యలో నాకు వీడియో నాకు చెప్పడానికి అన్న అంత కోపం వచ్చింది అతనికి. హీ థాట్ ఐ ఆన్ మై ఓన్ వాజ్ ట్రయింగ్ టు ఇంటర్ఫీరియర్ విత్ హిజ్ లవ్ ఫర్ ద లార్డ్. ప్రభు మీద అతనుకున్న ప్రేమలో నేను నా అంతటగా నేను జోక్యం చేసేసుకుంటున్నానని అతనికి చాలా కోపం వచ్చింది. సో హీ వుడ్ రైట్ బ్యాక్ టు బాబా, మళ్ళీ బాబాకు ఉత్తరం రాసేవాడు. అండ్ అగైన్ బాబా వుడ్ టెల్ మీ టు ఆన్సర్ ది లెటర్ ఇన్ మై ఓన్ నేమ్. మళ్ళీ బాబాను ఏదో రాయవాడికి అనేవారు బాబా. మళ్ళీ కింద ఇరిచ్చని సంతకం పెట్టి మళ్ళీ ఉత్తరం మళ్ళీ తిక్కింది. అండ్ ఐ వుడ్ సే సంథింగ్ టు ది ఎఫెక్ట్ దట్ ది ఇంపార్టెంట్ థింగ్ వాజ్ అవర్ రిమెంబరెన్స్ ఆఫ్ బాబా ఇన్ అవర్ హార్ట్, నాట్ ది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివోషన్ త్రూ టెంపుల్స్ అండ్ ద లైట్. నేనేం రాసేవాడిని, బాబాకి ఇష్టం ఏంటంటే మన హృదయము లోపల ఆయనని స్మరణ చేస్తూ ఆయన మీద ప్రేమను చూపించడమే ఆయనకి ఇష్టం. బాహ్యంగా ఇలా మందిరాలు కట్టి ఇలా అనవసరం లేనిపోని చిక్కులు ఈ కర్మకాండలను పెంచుకుని ఇలా బాహ్య ప్రదర్శన ఆయనకి ఇష్టం ఉండదు సుమా అని ఇలాగ రాస్తూ ఏదో ఒక పెద్ద ఉత్తరం పంపిస్తూ ఉండేవాడిని. అండ్ ఐ రిమెంబర్ హీ గాట్ క్వైట్ ఇండిగ్నెంట్ ఇన్ హిజ్ లెటర్స్. తిట్టిపోసేవాడు ఆ ఉత్తరాల్లో, అంటే నీకు ఎన్నిసార్లు రాసినా నీకు బుద్ధి లేదా, ఆయనకి ఇమ్మని చెప్తుంటే నువ్వు రాస్తావేమిటి అని ఇలాగ ఆ మందలింపులు కూడా ఆ ఉత్తరాలు ఉంటూ ఉండేవి. ఈ రిచ్కి అడ్రస్ చేసి రాసినమన్నమాట. హీ వుడ్ రైట్ బ్యాక్ దట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు సే సిన్స్ ఐ వాజ్ లివింగ్ ఇట్ బాబా. అబ్బో నేను చెప్తాను నీలాగా లెక్చర్లు, బాబా దగ్గర 24 గంటలు కూర్చుంటే ఓ నీకంటే బాగా చెప్తాను నేను, నువ్వు ఉన్నావు కదా అని చెప్పి నీకు అంతా బాగానే కనపడుద్ది అది. దట్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు సిట్ విత్ బాబా అండ్ క్రిటిసైజ్ హిజ్ ఐడియా. అది అక్కడ కూర్చుని నువ్వు అచ్చేకు ఇచ్చేకు గుళ్ళొద్దు విగ్రహాలొద్దు చాలా సులువు చెప్పడం, ఇలా విమర్శించడం. బట్ ఇఫ్ యూ చేంజ్ ది ప్లేసెస్, ఇఫ్ ఐ వెంట్ టు ఆంధ్ర అండ్ హీ కేమ్ టు లివ్ విత్ బాబా, దెన్ వీ వుడ్ సీ హూ వాంటెడ్ ఏ రిమైండర్. మన ఇద్దరం చోట్లు మార్చుకుందాం, నేను బాబా దగ్గర ఉంటాను నువ్వు వచ్చేకడికి ఓ ఊర్లో ఉండు, అప్పుడు తెలుస్తుంది నీకు నేను రాసిన ఈ ఉత్తరంలో ఉన్నటువంటి నా కోరిక వెనక ఎంత నిజం ఉంది, ఇది అవసరమా కాదా అనేటువంటిది నీకు తెలిసిపోద్ది.
I had Baba's physical presence 24 hours a day. So naturally, I could talk about inner remembrance. అతను రాసేవాడు 24 గంటలు ఆయన అలా చూస్తూ ఉంటే స్మరణ 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 అని నేను చెప్తాను కౌరి. So let us change places, he suggested. And then we will see who wants a statue. అప్పుడు ఈ విగ్రహం అవసరమా కాదా నీకు తెలిసింది, మనందరం ప్లేసులు మార్చుకుంటే అని రాశాడు. And he went on and pointed out that Baba lovers had Baba buttons, they had photographs, and Baba permitted this. Baba badgelu pettukovadaniki permission ichadu, photo pettukovadaniki permission ichadu, vigraham pettukovadaniki emiti abhyantaram, neeku abhyantaram emiti. Gattiga aneka uttaralu rachadu anamata ilaage. In fact, Baba even blessed photographs and had them distributed. Baba photo pettukosthe ila muttukoni panchandi mee ullo ani vadu Baba ee katta pettukosthe. మరి ఆయన ఎలా ఎంకరేజ్ చేశారు కదా, ఆయన రూపాన్ని ఎలా నలుగురికి అందాలి అని. అండ్ వాట్ వర్ దీస్ బట్ రిమైండర్స్ ఆఫ్ బాబా, మరి ఇవన్నీ బాబాను జ్ఞాపకం చేసేవి కదా. ఇవన్నీ చూస్తే బాబా జ్ఞాపకం రావట్లే, అలాగే విగ్రహాన్ని చూస్తే మరి అందరికీ జ్ఞాపకం రాదే. మరి నువ్వంటే బాబా సన్నిధానంలో ఉన్న కాబట్టి ఏం అక్కర్లేదు, ఎలా కళ్ళు మూసుకుంటూ వెళ్తుకుంటే చాలు అంటున్నావు. మరి మాకు అలా కుదరదు కదా, ఏదో ఒకటి జ్ఞాపకం చేయాలని. అలాగే ఆ విగ్రహం చూడగానే మా మనసుల్లో హృదయాల్లో బాబా జ్ఞాపకం వస్తారు. సింబల్స్ ఆఫ్ బాబాస్ ప్రెజెన్స్, ఇవన్నీ బాబా హాజరుకు గుర్తులు. ఏ స్టాట్యూ వాజ్ ద సేమ్ థింగ్ ఓన్లీ ఈవెన్ మోర్ లైఫ్ లైక్ అండ్ సో ఆన్. విగ్రహం అంటే ఇంక సాక్షాత్తు బాబాని చూసినట్టు మాకు అనిపిస్తుంది హృదయంలో, ఎంత బాగుంటుంది. ఇలాగ రాసేవాడు పాపం, అతను ఉత్తరాలు రాసేవాడు, ఈయన తిరిగి రాస్తూ ఉండేవాడు. ఇలాగ అనేక సార్లు ఈ ఉత్తరాలు అటు ఇటు అటు ఇటు ప్రయాణం చేయడం జరిగింది. ఈవెన్చువల్లీ ఏ డెలిగేషన్ ఫ్రమ్ ఆంధ్ర కేమ్ టు పుట్ దేర్ కేస్ బిఫోర్ బాబా డైరెక్ట్లీ. ఇక ఆంధ్ర నుంచి ఒక బృందం బయలుదేరి వచ్చేసారు, బాబాతోటి నేరుగా తేల్చుకుందాం అని వచ్చేసారు. బాబా ఎదురుకుంటే వాళ్ళ వాదన వినిపించారు. అండ్ బాబా ఫైనలీ గేవ్ హిస్ పర్మిషన్. బాబా అన్నాడు, ఓ శవాస్ కానీ ఉన్నాడు, అలాగే కానీ ఉన్నాడు, ప్రొవైడెడ్ దిస్ మ్యాన్ మెట్ సర్టెన్ కండిషన్, ఇతను గనక కొన్ని షరతులకు ఒప్పుకుంటే నేను అంగీకరిస్తున్నాను అన్నారు బాబా. ఐ డోంట్ రిమెంబర్ ఆల్ ఆఫ్ ది కండిషన్స్, నేను అన్ని జ్ఞాపకం పెట్టుకోలేను సుమ్మా ఉన్నవి చెప్తున్నాను నేను. ఇంకా ఇంకా చాలా జరుగుంటాయి అవన్నీ, ఆ షరతులన్నీ 1, 2, 3, 4 అని అంత ఖచ్చితంగా చెప్పలేను నేను. నాకు జ్ఞాపకం ఉన్నాయి, నేను చెబుతూ ఉన్నాను. బట్ ఐ నో హీ హ్యాడ్ టు పే ఫర్ ది కన్స్ట్రక్షన్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ పాకెట్. అందులో ఒక ముఖ్యమైన కండిషన్ ఏమిటంటే ఒక్క పైస కూడా బయట వాడిది పడకుండా సొంత జేబులో నుంచి మొత్తం ఖర్చు అతను పెట్టాలి. అలాగైతేనే కట్టాలి, లేకపోతే వద్దు. హీ వాజ్ నాట్ అలౌడ్ టు ఆస్క్ ఫర్ ఈవెన్ ఏ పైసే ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్, ఒక్క పైస ఎవరి దగ్గర తీసుకోవడానికి అనుమతి లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పారు. ద మ్యాన్ రెడీలీ అగ్రీ టు డూ దిస్. వాడు పరమానంద భర్తీ అయిపోయాడు, నేను రెడీ, నువ్వు అన్ని కండిషన్లకి నేను రెడీ, కట్టేస్తాను నేను, ఒప్పుకున్నాడు. అండ్ ది దెర్ ఈజ్ ఎ లాంగ్ స్టోరీ. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇది మొత్తం పుస్తకం అంతా సరిపోనంత సంఘటనలు ఉన్నాయి దీనిలో, అతను ఎలా కట్టాడు అనేటువంటిది. అబౌట్ ద కోయిన్సిడెన్సెస్ అండ్ హ్యాపెనింగ్స్ విచ్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రైజ్ ద మనీ ఇన్ టైమ్. ఎప్పుడు డబ్బులు లేకుండా ఉండేవాడు, కానీ వేళ ఆ పని చేయాలంటే దానికి ఎంత సొమ్ము అవసరమో దానికి అదే వచ్చేసేది. అది ఎలా వచ్చిందో తెలియదు, అంటే అతనే పెట్టాలి, మళ్ళీ ఇంకొకటి ఇస్తే కుదరదు కదా. మనం ఉదాహరణ చెప్పుకుంటాం, ఆ విగ్రహంకి డబ్బులు కావాలంటే 11,000 రూపాయలు కట్టాలటప్పుడు 11,000 లేవు. ఒక పాత మోటార్ ఒకటి ఉందండి లాంచిది, అది ఇంట్లో పడి ఉంది, ఎవడో కేరళ వాడు వచ్చి ఏమన్నా మీ దగ్గర పాత ఇంజిన్ ఉందని విన్నాం, అది కావాలి మాకన్నాడు, ఎంత ఇస్తామన్నాడు, 11,000 ఇస్తాడు, వాడికి ఇచ్చేసి ఈ 11,000 పెట్టి ఆ విగ్రహం తెచ్చుకున్నాడు. ఇలాగూ ఎప్పటికీ ఎంత అవసరమో అంత సమకూరుకుపోతూ ఉండేది. ఆఖరికి అతను ఆస్తులన్నీ అమ్మేసుకుని దాన్ని పూర్తి చేశాడు ఆయన మ్యారేజ్ తాను. తర్వాత మళ్ళీ ఆ ఆస్తి అంతా వచ్చేసింది అనుకోండి, అది బాబా కృప వలన. అంటే అతను నిలువు దోపిడీ అయిపోయిన ఆ సందర్భం వచ్చింది అతనికి అది కట్టడం వలన. ఇదంతా చాలా పెద్ద కథ అయిపోతుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, దట్ ఈస్ ఏ డిఫరెంట్ స్టోరీ అండ్ వీ వోంట్ గో ఇన్ టు దట్ నౌ, దానిలోకి మనం ఇప్పుడు వెళ్ళొద్దు, పెద్ద కథ. అండ్ ద సెకండ్ కండిషన్ వాజ్ దట్ దిస్ మ్యాన్ హ్యాడ్ టు ప్రామినెంట్లీ డిస్ప్లే ఏ సీరీస్ ఆఫ్ మెసేజెస్ విచ్ బాబా డిక్టేటెడ్. రెండో కండిషన్ ఏమిటి, నువ్వు కట్టడం పూర్తయిపోయిన వెంటనే హాలులో అందరికీ కనిపించేలా నేను ఇచ్చినటువంటి ఈ సందేశాలను శాశ్వతముగా అక్కడ కనిపించేలా రాయించాలి. ఇది కండిషన్. మెసేజెస్ టు ది ఎఫెక్ట్ అంటున్నాడు అతను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ మెసేజ్ల యొక్క సారం ఏమిటయ్యా అంటే, ఐఎమ్ ఓన్లీ హియర్ వెన్ యువర్ లవ్ బ్రింగ్స్ మీ హియర్. నన్ను ఇక్కడ నువ్వు చూడాలి అంటే, నీ హృదయంలో నీ ప్రేమ ద్వారా నన్ను ఇక్కడికి మోసుకొస్తే
అప్పుడు నన్ను ఇక్కడ చూడగలవు. ఇలాగా ఈ అర్థం వచ్చేలాగా ఉన్నాయి. రైట్స్ రిచువల్స్ అండ్ సెరమనీస్ ఎక్స్పోజ్ మీ టు ద కోల్డ్ విండ్స్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఇట్ ఈస్ ఓన్లీ ట్రూ లవ్ విచ్ క్లోజ్. కర్మకాండలు, క్రతువులు, సంప్రదాయములు, మత నియమాలు గొడ్డలు లేకుండా నన్ను చలిగాల్లో నుంచో పెట్టినట్టేసినట్టే ఉంటుంది నాకు. ఆ చలిగాల్లో నాకు ఉన్ని వస్త్రం కప్పినట్టు ఉండాలంటే నీ ప్రేమ ఉండాలి. అప్పుడు అది ఉన్ని వస్త్రంలా నాకు హాయినిస్తుంది. యాజ్ ఐ సే ఐ ఫర్గెట్ దెమ్ ఎగ్జాక్ట్లీ. బట్ దెర్ ఈజ్ ఎ బుక్, ఎ మ్యాగజీన్ విచ్ హెడ్ బీన్ పుట్ అవుట్ విచ్ ఈజ్ డెడికేటెడ్ జస్ట్ టు ద ఇనాగరేషన్ ఆఫ్ దిస్ టెంపుల్ దవన. కుడ్ యూ గో అండ్ గెట్ మీ ద స్పెషల్ ఇష్యూ ఆఫ్ దివ్యవాణి ప్లీజ్. నాకు ఇవన్నీ యథాతథంగా జ్ఞాపకం లేవు అని తన సెక్రటరీ అయిన దవానా బ్రౌన్, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పిలిచి చెప్తున్నాడు, అమ్మ నువ్వు లోపలికి వెళ్ళి 1963 ఫిబ్రవరిలో ఒక ప్రత్యేకమైన సంచిక దివ్యవాణి అనే ఇంగ్లీషు పత్రిక ఈ సందర్భంలో వెలువరించడం జరిగింది, అది తీసుకోనరా, ఆ పెట్టులో ఉంటుంది అని చెప్పాడు. అండ్ దిస్ మ్యాన్ అగ్రీడ్. ఓ నేను రెడీ, ఈ కండిషన్ కూడా రెడీ అన్నాడు. హీ అగ్రీడ్ టు ఎవ్రీ కండిషన్ బాబాయ్ ఇంపోజ్. బాబాయ్ ఏం చెప్తుంటే అది నేను రెడీ అంటున్నాడు. లేచి తన కండిషన్ చెప్పగానే నేను రెడీ, దాన్ని నేను సమ్మతిస్తాను. నౌ దట్ పర్మిషన్ హ్యాడ్ బీన్ గివెన్, బాబా టుక్ ఇన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రాజెక్ట్. సో పర్మిషన్ ఇచ్చేసాక బాబా నన్ను అడుగుడు, వాడు ఏం చేస్తున్నాడో చూడు, వాడికి ఏం కావాలో అడుగు, అతను చూడు ఉత్తరాలు ప్రత్యుత్తరాలు. ఎందుకంటే మన పరిస్థితి వేరు, బాబా పరిస్థితి వేరు, ఆయనతోటి మనం అనుకున్నట్టుగా ఉండదు ఆయన వ్యవహారం అంతా. ఇప్పుడు దాకా వద్దన్నారు ఆయన, రాయన్నారు. తీరా వీళ్ళందరూ వచ్చేస్తే ఓకే శభాష్ బాగుంది కట్టన్నారు. సో ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఆయన పూర్తిగా తన శ్రద్ధను పెట్టడం మొదలుపెట్టారు బాబా. యాజ్ లాంగ్ యాజ్ దెర్ వాజ్ గోయింగ్ టు బి ఏ స్టాట్యూ, హీ వాంటెడ్ ఇట్ టు బి ఎ గుడ్ వన్. విగ్రహం తప్పదా అన్నారు బాబా. తప్పదు అన్నాడు. అయితే మంచిదే ఉండాలి, చండాలం వద్దు, బెస్ట్ విగ్రహం ఉండాలి. సో ది బెస్ట్ స్కల్ప్టర్ ఇన్ బాంబే వాజ్ కాంట్రాక్టెడ్ అండ్ హీ కేమ్ టు పూనా వెన్ బాబా వాజ్ దేర్. సో ఇండియాలో బెస్ట్ శిల్పి ఎవడు? ఇప్పుడు షిర్దీలో ఆ షిర్ది సాయినాథన్ విగ్రహం చేసిన ఆ మార్బుల్ విగ్రహం చేసిన వాడు ఉన్నాడే, తాలిం స్టూడియో బాంబే అదని, వాడి దేవుడు చేయిద్దాం, వాడిని పిలిపించండి, వాడే బెస్ట్ అన్నారు. వచ్చి బాబా గురుప్రసాద్లో ఉన్నారు పూనాలు. అప్పుడు తను వచ్చి కలమన్నారు బాబా. లెట్ సీ, ద టెంపుల్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ ఫిబ్రవరి 1963. సో దిస్ మస్ట్ హ్యావ్ బీన్ ద సమ్మర్ మంత్స్ ఆఫ్ 62 ఆర్ పాసిబిలీ ఈవెన్ ఎర్లియర్. విగ్రహం 1963 ఫిబ్రవరిలో అది ఆవిష్కరించడం జరిగింది. దానికి ముందు 62లో జరిగిన విషయం నేను చెప్పేది అంతా కూడా. బాబా గురుప్రసాద్లో ఉన్నారు. అండ్ ద స్కల్ప్టర్ కేమ్ అండ్ బాబా సాట్ ఫర్ అవర్స్ వైల్ దిస్ మ్యాన్ టుక్ కేర్ఫుల్ మెజర్మెంట్స్ ఆఫ్ బాబాస్ హెడ్ ఫ్రమ్ ఎవ్రీ కన్సీవబుల్ యాంగిల్. బాబా ఇలా కూర్చొని కొలతలు తీసుకోవన్నారు. మొత్తం ఇక్కడ చెవు నుంచి ముక్కుకి, ముక్కు నుంచి నోరుకి, మీసం నుంచి గడ్డానికి ఇలా మొత్తం కొలతలు తీయడం మొదలెట్టాడు. గంటలు 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 ఇవన్నీ తీసుకోమన్నారు బాబా. ఎందుకంటే చాలా జాగ్రత్తగా రావాలి సుమా అని ఇవన్నీ కొలతలు తీసుకోవడం. వాడు గంటలు గంటలు అలా కూర్చునేవారు బాబా. అతను కొలతలు తీసుకుంటూ ఉంటే యూ మే బి నోయింగ్ ద వే ద డూ దట్. ఎప్పుడైనా శిల్పి విగ్రహానికి పోనుకునే ముందు ఆ కొలతలు ఎలా తీసుకుంటాడో తెలిస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది మీకు అతను ఎంత ఖచ్చితంగా వాళ్ళు కొలతలు తీసుకుంటారనేది. ది మెజర్ ఫ్రమ్ హియర్ టు దేర్ అండ్ ఫ్రమ్ దేర్ టు హియర్, వెరీ ప్రిసైజ్ మెజర్మెంట్స్. అన్ని ఈ కొలతలన్నీ చాలా ఖచ్చితంగా రాసుకుంటారు వాళ్ళు. అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు బి పర్ఫెక్ట్. సో బాబా సాట్ దేర్ వెరీ పేషెంట్లీ వేర్ ఆల్ ది మెజర్మెంట్స్ వర్ బీయింగ్ టేకెన్. ఇలా ఓపిగ్గా బాబా కూర్చునేవారు, ఆ కొలతలన్నీ తీసుకునేవాడు. అండ్ దెన్ ది టుక్ ఎ ప్లాస్టర్ క్యాస్ట్ ఆఫ్ బాబాస్ హ్యాండ్స్ అండ్ ఫీట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ తెచ్చి దాన్ని ఏమో ముద్ద కింద కలిపి దాన్ని ఇలా బాబా చెయ్యిని ఆ మూసలో పెట్టేసి ఈ చెయ్యిని ఇలా పెట్టేసి అలా ఉంచేసేవారు కొన్ని గంటలు. అలా పాదాలకి వేసేసి అలా ఉంచేసేవారు, అలా కూర్చుని ఉండేవాడు బాబా. ఎందుకంటే చేతులు పాదాలు యథాతథంగా రావాలి, బెస్ట్ ఆ స్టాట్యూగా ఉండాలి అంటే ఎంత కేర్ తీసుకున్నారు బాబా. అది మనకు తెలియదు ఇవన్నీ, మనం ఏదో వెళ్తున్నాం అక్కడ తలకాయ పెడుతున్నాం వచ్చేస్తున్నాం తప్ప ఆయనకు ఎంత శ్రద్ధ ఉండేది ఆ విగ్రహం మీద అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అండ్ ఈవెన్చువల్లీ ఏ లైఫ్ సైజ్ స్కల్ప్చర్ ఇన్ బ్రాంజ్ వాజ్ ఫైనల్లీ కంప్లీటెడ్ ఆఫ్ బాబా సిట్టింగ్ ఇన్ ఏ చైర్. ఒక కుర్చీలో బాబా ఇలా కూర్చున్నట్టుగా లైఫ్ సైజ్ ఆ కంచు విగ్రహం అది తయారైంది. దేర్ ఆర్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ ద మ్యాగజైన్ అండ్ యూ కెన్ పాస్ ఇట్ అరౌండ్ లేటర్. ఇది చెప్తున్నాడు, అదిగో ఆ మ్యాగజైన్ దివ్యవాణి తెచ్చింది ఆవిడ, దానిలో ఫోటోలు ఉన్నాయి, అందరూ అలా చూడని కావాలంటే మీకు అది ఎలా ఉందో ఒక ఐడియా వస్తుంది. అండ్ దెన్ దే ఆర్ బిగాన్ ఎ లాంగ్ కరస్పాండెన్స్ అబౌట్ హౌ దే వర్ గోయింగ్ టు ఇనాగరేట్ ద టెంపుల్. ఇక్కడితో అయిపోలేదు కదా,
ఇంకా తర్వాత ఉంది. ఆ విగ్రహం ఆర్డర్ ఇచ్చేసారు, అది వచ్చిన తర్వాత ఆవిష్కరించడం ఎలా జరగాలి, దీని మీద ఉత్తరాలు పరంపరగా నాకు వచ్చేస్తూ ఉండేవి ఉత్తరాలు. ఎలా చేయాలి, వెదర్ దే షుడ్ డూ వేదిక్ రిచువల్స్ అండ్ వాట్ సార్ట్ అండ్ సో ఆన్ అండ్ హౌ దే షుడ్ ఇన్స్టాల్ ద ఐడల్. ఇది వేదాలు పఠించి చెయ్యాలా, లేకపోతే ఫలానా స్తోత్రం చెయ్యాలా, ఏవో ఇవన్నీ ఉంటాయి కదా, వినాయకుడి పూజ చేయాలా, ఇలాగ వాళ్ళు మరి వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడంటే మనం పుస్తకాల్లో వచ్చేసాయి కాబట్టి తెలిసింది, కానీ ఆ రోజుల్లో ఇంతగా తెలియదు. బాబాకి ఏం కావాలో ఏముంటో అంతగా తెలియదు. ఇవన్నీ రాసేవారు. మీకు శివుడు శివరావు గారు ఉండేవారు కొవ్వూరులో, ఆయనే కరస్పాండెన్స్ చేస్తూ ఉండేవారు. ఆయన రాశాడు ఒక ఉత్తరంలో, రాముడు కూడా ఆ రామసేతు నిర్మించేటప్పుడు ఈ వినాయకుడు పూజ చేశాడు, లేకపోతే సరస్వతి పూజ చేశాడు, ఏదో చేశాడు, మేము అలా చేయాలా అని బాబాకి రాసేవారు ఇవన్నీ. సో ఈ ఉత్తరాలన్నీ అవి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలనుకున్నాడు. ఆ విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి, ఇది కూడా అంటే ఎవరినో జీఆర్ స్వామి గారిని ఎవరినో తీసుకురావాలి, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కదా, దానికి ఆ సిలబస్ అదంతా మేము చేయాలా, ఏం చేయాలి ఇవన్నీ అడిగారు. బాబా హ్యాడ్ మీ రైట్ బ్యాక్, రాయిన ఉత్తరం నేను చెబుతాను అన్నారు బాబాయ్. అండ్ ఐ సెడ్, ఇఫ్ దే థాట్ దే వర్ ఇన్స్టాలింగ్ ఎన్ ఐడల్ దేర్, దేర్ వాజ్ నో పాయింట్ టు ఇట్, దే నీడ్ నాట్ అండర్స్టాండ్ ఎట్ ఆల్ ద ప్రాపర్ పర్స్పెక్టివ్. ఆ ఉత్తరం అద్భుతం అనమాట, అది తెరిచి రాసింది. అది ఇది మనందరం చదివి తీరవలసినటువంటి ఉత్తరం, అది మన దగ్గర, అది ఒక సందర్భంలో ప్రత్యేకంగా చదువుకోవచ్చు. ఆ ఉత్తరంలో విగ్రహము 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 అని పదే పదే రాస్తూ ఉన్నారు మీరు, అది విగ్రహము కాదు, తప్పు అలా అనొద్దు అని బాబా నన్ను చెప్పమంటున్నారని రాశాడు ఈరోజు. సజీవముగా బాబాయే అక్కడ ఉన్నారు ఆ రూపములో. అంచేత మీరు అసలు దృక్పథంలోనే లోపం ఉంది, దాని విగ్రహం అని ఎప్పుడు పలకవద్దు మళ్ళీ దాన్ని, బాబాయే సజీవముగా అక్కడ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు, అది మీరు అర్థం చేసుకోండి అన్న. ఐ రిమెంబర్ ఐ రోట్ దట్ బాబాస్ ఫామ్ వాజ్ ఇట్సెల్ఫ్ ద రియల్ ఐడల్ ఆఫ్ గాడ్ అండ్ నో అదర్ ఐడల్ కుడ్ రీప్లేస్ ఇట్. బాబా రూపాన్ని మించినటువంటి ఆకారానికి ఎక్కడైనా ఉంటుందే, మళ్ళీ విగ్రహం తేవడం వేటి, దానికి ప్రాణం పోయడం ఏమిటి, ఇంకోటి వచ్చి ప్రతిష్ఠ చేయడం ఏమిటి, ఏమిటి ఇదంతా. ఇంచుమించు ఈ లైన్లో నేను దానికి సమాధానం రాయవలసి వచ్చినప్పుడు. అండ్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ కరస్పాండెన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్. వీళ్ళు ఇంగ్లీష్లో మంచి ఉద్దండ పండితులు, ఆ కొవ్వూరులో ఉండేవారు శివుడు శివరావు గారు, పాలకోడేరు రామలింగేశ్వరరావు గారు, వాళ్ళంతా మహా అతిరథ మహారథులు ఆ రోజు. వీళ్ళు రాజేసి వారు ఇవన్నీ కోడూరు కృష్ణరావు గారు ఏవో తెలుగులో చెప్తూ ఉంటే వీళ్లే కరస్పాండెన్స్ అంతా. యూ మే రీడ్ ఇట్ లేటర్ ఇఫ్ యూ లైక్. ఈ ఉత్తరాలన్నీ కూడా ఆ దివ్యవాణిలో ఉన్నాయి, మీకు ఇష్టం ఉంటే తర్వాత ఒకసారి చదువుకోండి, బాగుంటాయి చెప్తున్నాడు. బట్ ఈవెన్చువల్లీ ఇట్ వాజ్ ఆల్ సెటిల్ అండ్ ఇనాగరేషన్ టుక్ ప్లేస్. మొత్తానికి వాళ్ళు నీ రాసినవన్నీ ఒప్పుకున్నారు, ఆ ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఇట్ వాజ్ ఎ బిగ్ ఫైర్, చాలా పెద్ద వేడుక ఉత్సవం అదంతా. ఆది వెంట దేర్, ద మహారాణి ఆఫ్ బరోడా వెంట దేర్, బాలనాటు వెంట దేర్ అండ్ బాబా సెంట్ మెనీ ఆఫ్ హిస్ క్లోజ్ వన్స్ టు గో అండ్ రిప్రజెంట్ హిమ్. బాబా తన ప్రతినిధులుగా తన కార్యదర్శి అయిన ఆదికీరాణిని పంపించారు. ఆ గురుప్రసాద్ పూనాలో ఉన్న బాబా ఉన్న బంగళా, ఆ బంగళా యజమాని బరోడా మహారాణి శాంతాదేవి, ఆవిని పంపించారు, అలాగే బాలనాటును పంపించారు, ఇంకా అనేక మందిని తన ప్రతినిధులుగా అక్కడ పంపించారు. బాబా టుక్ దిస్ వెరీ సీరియస్లీ. ఆషమాషిగా ఏం తీసుకోలేదు దీన్ని బాబా, చాలా సీరియస్గా తీసుకున్నారు. నాతో మాత్రం వద్దని చెప్పాను వారు, ఉత్తరాలు రాయారు వాళ్ళందరూ వచ్చి ఓకే అని ఒప్పుకున్నారు. కానీ ఆయన ఊరికే వదిలేడు దేన్ని కూడా, ఒప్పుకున్నాడంటే మాత్రం పూర్తి చేయవలసిందే. హా హియర్ ఇట్ ఈజ్. మొత్తానికి ఆ విధంగా సాధించుకున్నాడు అతను ఆ మెహరష్టాన్ని. ఫస్ట్ రీడ్ అవుట్ దోజ్ ఎయిట్ మెసేజెస్. ఆ పుస్తకం వచ్చింది నా చేతికి ఇప్పుడు, ఆ దివ్యవాణి చేతితో పట్టుకున్నానని చెప్తున్నాడు. బికాజ్ రియలీ ఐ టెల్ యూ దే ఆర్ వెరీ గుడ్ వన్స్, అద్భుతం. ఈ మెహరస్థాన్ కోసం బాబా ఇచ్చిన 8 సందేశాలు తిరుగులేనివి. రీడ్ ఇట్ స్లోలీ లౌడ్లీ. పైకి చదవమంటున్నారు బాబా, నెమ్మదిగా చదవండి. అవి డూ జస్టిస్ టు ద మెసేజెస్, అవి జీర్ణించుకొని వాటికి మీరు ధర్మం చెయ్యాలి. అంత శ్రద్ధగా చదవాలి మీరు. వన్, ఆయనే చదువుతున్నాడు, ఇది టేర్ ది కర్టెన్ ఆఫ్ సెట్ సెరిమనీస్ అండ్ రిచువల్. క్రతువులు మత సిద్ధాంతాలు సంప్రదాయములు అనేటువంటి ఆ తెరను చీల్చేయి. టేర్ అంటే తీల్చే, చీల్చేయమంటున్నాడు, ఛేదించమని. అండ్ యూ విల్ ఫైండ్ దట్ ఐఎమ్ ది వర్షిప్, ద వర్షిప్ అనేది వర్షిప్. ఆశ్చర్యపోతావు అప్పుడు, పూజ చేసేవాడిని నేనే, ఆ పూజ నేనే, పూజను అందుకునేవాడిని నేనే, ఇవి మూడు నేనే. అప్పుడు అర్థమవుతుంది నీకు, తీసిపడేస్తే ఇది ఉన్నంతసేపు నువ్వు వేరే పూజ చేసేస్తున్నాను అనుకుంటూ ఉంటావు. నువ్వు కారు చేసేది ఈ ఇది తీసేస్తే ఈ తెరని పూజ చేసేవాడు,
ఆ పూజను అందుకునేవాడు, ఆ పూజ మూడు నేనే అని నువ్వు తెలుసుకోగలవు. అది మొదటిది. టు క్లోత్ సింపుల్ వర్షిప్ విత్ ఎ గార్మెంట్ ఆఫ్ సెరిమనీ అండ్ రిచువల్ ఈజ్ టు ఎక్స్పోజ్ మీ టు ద కోల్డ్ విండ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నిరాడంబరమైనటువంటి ఆ పూజకు ఈ సంప్రదాయములు క్రతువులు అనేటువంటి వస్త్రమును కట్టబెడితే అజ్ఞానమును చలిగాలికి నన్ను గురి చేయడంతో సమానమే అవుతుంది అది. యు ఫాలో. టు క్లోత్ సింపుల్ వర్షిప్ విత్ గార్మెంట్స్ ఆఫ్ సెరమనీ ఈజ్ టు ఎక్స్పోజ్ హిమ్ టు ద కోల్డ్ విండ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. గుడ్, ఎంత అద్భుతంగా చెప్పాడు బాబా. అండ్ ద నెక్స్ట్ వన్, టు ఫెయిత్ఫుల్లీ లవ్ గాడ్ మ్యాన్ ఈజ్ టు ట్రూలీ వర్షిప్ గాడ్. దైవీయ మానవుడిని నిండు విశ్వాసముతో ప్రేమించడము అంటే నిజమైనటువంటి పూజ భగవంతుడికి, ఇంతకంటే మించిన పూజ ఇంకేమీ లేదని చెప్తున్నాడే. యథార్థమైనటువంటి పూజ ఏమిటయ్యాను భగవంతుడికి ఇవ్వగలిగినది, దైవీ మానవుణ్ణి ఆయన విశ్వాసముతో ఆయనను ఆరాధించు. నెక్స్ట్, టు ఫైండ్ మీ హియర్ ఇన్ మెహరిస్థాన్ దర్ ఇస్ వార్ ద బిల్డింగ్ వాజ్ నేమ్డ్ నాట్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ మెహరాస్థానా అని అక్కడ ఉంది. ఎక్కడ? మహేవాలో, హమీర్పూర్లో. ఇది మెహరస్థాన్, దీని పేరు బాబా ఇచ్చినటువంటి పేరు, దాని పేరు మెహరాస్థాన. సో ఇక్కడ నన్ను కనుగొనాలి అంటే టు ఫైండ్ మీ హియర్ ఇన్ మెహరిస్థాన్ సెర్చ్ ది డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్. అక్కడ టార్చ్ లైట్ వేసి అతకు మెహరిస్థాన్ గుళ్ళో, నీ గుండెల లోపల వెతుక్కో. అక్కడ ఉన్నాననుకో నేను ఇక్కడ నన్ను చూడగలను, అక్కడ లేననుకో ఇక్కడ మామూలుగా బాగుందని విగ్రహం ఎవరు చేసాడో బాగుంది అంటాడు అంతే. కానీ అక్కడ సాక్షాత్తు అవతార పురుషుణ్ణి సజీవంగా చూడగలగాలంటే నీ గుండె లోతుల్లో ఉంటే అప్పుడు చూడగలవు నువ్వు అక్కడ. యు సీ వాట్ బాబా ఈజ్ సేయింగ్. చూసారా బాబా దీని వెనక ఎంత అర్థం, ఏమిటి చెప్పారో ఇది. నో మ్యాటర్ వేర్ వై సెర్చ్ ఫర్ హిమ్ హీ ఈజ్ ఓన్లీ టు బి ఫౌండ్ ఇన్ హార్ట్. నువ్వు ఎక్కడ వెతికినా గానీ నువ్వు కనుగొనేది మాత్రం నీ హృదయంలోనే సుమా. అది బాబా చెప్పేది. నువ్వు ఎక్కడన్నా వెతుకు, అటు కాశీ వెళ్ళిపో, ఇటు ఇంకోటి వెళ్ళిపో, హరిద్వార్కి వెళ్ళిపో, ఋషికేశ్కి వెళ్ళిపో, అమర్నాథ్ కేదార్నాథ్ అన్ని చలుల్లో గుర్రాలు గాడిదలు ఎక్కి తిరిగిరా. కానీ నువ్వు చివరికి ఆయన చూడాలంటే ఇక్కడే, ఆయన అడ్రస్ ఎక్కడా బయట లేదు సుమా, నీ హృదయమే. అది బాబా చెప్పదలుచుకున్నది. బట్ దట్ ఈస్ ద గేమ్. నో మ్యాటర్ వేర్ వీ సెట్ ఫర్ హిమ్ ఈజ్ ఓన్లీ టు బి ఫౌండ్ ఇన్ ది హార్ట్. ఇది ఆయన దివ్య క్రీడట. అది అంతా వెతికించేస్తాట, అంతా వెతికేసిన తర్వాత ఇక్కడ మనకు కనబడతాట. హియర్ యు ఆర్, యు హ్యావ్ కమ్ హాఫ్ వే అరౌండ్ ది వరల్డ్ టు ఫైండ్ బాబా, అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ యు హ్యావ్ కమ్. బట్ వాట్ యు ఫైండ్? యు ఫైండ్ దట్ బాబా హ్యాస్ బీన్ ఇన్ యువర్ హార్ట్ ద హోల్ టైం. నువ్వు అమెరికా నుంచి ఈ భూమిని సగం చుట్టేసి ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు, ఇక్కడ తిరుగుతున్నావు, మంచిదే తిరగడం. కానీ చివరికి ఏం కనుక్కుంటావు నువ్వు? ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ బయట లేడు అనేటువంటిది కనుక్కుంటావు. ఆల్రైట్, అంతే కదా. నెక్స్ట్, మెహరస్థాన్ హెస్ బీన్ బిల్ట్ ఫర్ మీ విత్ లవ్. ఆయన స్వయంగా అవతార పురుషుడు శాశ్వతంగా ఆయన గోడల మీద రాయించేశాడు ఎంత ప్రేమతో కట్టాడు వాడు అని. అంటే సర్టిఫికేట్, అది అవతార పురుషుడు ఇచ్చిన సర్టిఫికేట్, అంత ప్రేమతో నా కోసం నిర్మించబడింది. బట్ ఐ మే ఓన్లీ బి ఫౌండ్ హియర్ బై మై లవర్ హూ బ్రింగ్స్ మీ హియర్ ఇన్ హిజ్ హార్ట్. కానీ ఎవడైతే తన హృదయములో నన్ను ఇక్కడికి తోడుకొని రాగలడో వాడికి మాత్రమే నేను కనపడతాను, లేకపోతే ఊరికే బొమ్మ గుడే కనపడద్దు. హౌ ట్రూ, హౌ ట్రూ. గిరీష్ అంటున్నాడు ఎంత నిజమిది, ఎంత నిజమిది. ఓన్లీ వెన్ వీ బ్రింగ్ హిమ్ విత్ అస్ ఇన్ అవర్ హార్ట్ డూ వీ ఫైండ్ హిమ్. మా గుండె లోతుల్లో మనం ఆయన మోసుకొస్తేనే ఆయన చూడగలం. నిజమే కదా. యాజ్ ది హార్ట్ ఈజ్ సో ఈజ్ ద హౌస్. ఇంకొక మెసేజ్, నీ హృదయం ఎలా ఉందో ఈ నిలయం అలా కనపడుతుంది నీకు. అంటే బాగులేదనుకోండి, నీ హృదయం చండాలంగా ఉందన్నమాట. అది బాబా చెప్పి, నీ హృదయం ఎట్లుండునో ఈ నిలయం అట్లుండును. యాజ్ ది ఐజ్ సో ది ఇమేజ్ విత్ ఇన్ ది హౌస్. నీ దృష్టి ఎలా ఉందో, నీ కళ్ళు ఎలా చూడగలవో ఆ విగ్రహము అలా నీకు కనపడుతుంది. ద హార్ట్ ఆఫ్ మ్యాన్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ ద ఏన్షియంట్ టెంపుల్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ద ఏన్షియంట్ వన్. అవతార పురుషుడు ఎవరు? సనాతన పురుషుడు. సనాతన పురుషుడు అంటే అర్థమేమిటి? ఈ సృష్టి కంటే పూర్వము నుంచి ఉన్నవాడు. ఇక అంతకంటే సనాతనుడు, అంతకంటే పాతవాడు, వృద్ధుడు ఈ ఎవడు లేడు. అటువంటి సనాతన పురుషుడిని పూజించడానికి మానవుడి హృదయమే అనాదిగా పూజామందిరముగా విలసిల్లుతూ ఉన్నది. ఇక్కడే కానీ ఇక్కడ బయట ఎక్కడ కొబ్బరికాయ కొట్టాలి, ఎక్కడ కుంకుమ పెట్టాలి, ఎక్కడ హారతి ఇవ్వాలి, లోపలే అంతా, బయట నువ్వు చూసేది ఏమి లేదు అని చెప్తూ ఉన్నారు బాబా. ఆ హృదయమే
సనాతన పూజా మందిరమై ఉన్నది సనాతన పురుషుని పూజించడానికి. దర్ ఈ సెవెన్ అండ్ లాస్ట్ ఆఖరి చెప్తున్నారు, నథింగ్ కెన్ హౌస్ ది ఏన్షియంట్ వన్ దట్ డస్ నాట్ హౌస్ లవ్. ఎక్కడైతే ప్రేమ లేదు ఆ తావులో సనాతన పురుషుడికి స్థానం లేనట్టే. పోలీసు వాళ్ళగా కరాఖండికి వ్యాట్ హూట్మెన్ కేకలేసిన ఒక బాబా ఉండడం అనమాట, ఆయనకి స్థానం లేదు. ప్రేమ ఉండాలి అక్కడ, అది ద్వేషము పగ ఇవి ఉంటే అక్కడ ఆయన ఉండడు. సో ప్రేమకు నెలవు కాని తావు సనాతన పురుషునికి నెలవు కాజాలదు. అది తెలుగు ట్రాన్స్లేషన్ భాస్కర్ రాజు గారు చేసినది. ఇది ఆఖరిది. రీడ్ దట్ అగైన్. నథింగ్ కెన్ హౌస్ ది ఏన్షియంట్ వన్ దట్ డస్ నాట్ హౌస్ లవ్. దట్ ఈస్ వై బాబా సీజ్ ఇట్ ఈస్ ద స్ట్రేంజర్స్ ఇన్ అవర్ హార్ట్ దట్ డ్రైవ్ హిమ్ అవే, ద స్ట్రేంజర్స్ ఆఫ్ లస్ట్ యాంగర్ అండ్ గ్రీడ్. అంచేతే బాబా ఏమన్నారు, నీ హృదయంలోకి నేను ప్రవేశించి మకాం ఉందామని తాపత్రయపడుతూ ఉంటాను, కానీ తీరా ఆ గుమ్మం దగ్గరకు వచ్చి లోపలికి చూస్తే నాకు శత్రువులైనటువంటి వాళ్ళు, అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మరమాశ్చర్యములు ఇవి, ఈ ఐదు లోపల మంచి విందు చేస్తూ ఉంటా వాళ్ళని కూర్చోబెట్టి బిర్యానీలు చికెన్ జాయింట్లు ఇవన్నీ పెట్టి నేను ఏం చేయినా ఉంటే నేను రాలేను అని చేత బయటే నుంచుని ఉంటాను నేను. అందుకని బాబాయ్ ఏమంటున్నారు, సనాతన పురుషునికి నెలవు కావాలంటే ప్రేమ ఉండాలి అక్కడ. ఆ ప్రేమ ఉంటేనే ఆయన లోపలికి వస్తాడు. ప్రేమకు బదులు అసూయ ద్వేషము కామము క్రోధము ఇవి ఉంటే ఆయన రాలేడు. ఎనీవే దోజ్ ఆర్ ది మెసేజెస్ ఆ ఇంగ్లీష్ వాళ్ళతో చెప్తున్నాడు ఆయన. ఇవి ఈ ఎనిమిది సందేశములు మెహరిస్తాన్ గోడల మీద శాశ్వతముగా వ్రాయించమని బాబా ఆదేశం. యు సీ హౌ ఇట్ ఈజ్. చూసారా ఆయన ఎంత మెటిక్యులస్గా ఉంటారో బాబా. ఏదైనా చెప్పినప్పుడు కానీ సూచించినప్పుడు కానీ ఖచ్చితంగా ఉంటారు ఆయన. దిస్ మ్యాన్స్ లవ్ ఫర్ బాబా వాజ్ సచ్ దట్ బాబా పర్మిటెడ్ హిమ్ టు గో హెడ్ అండ్ బిల్డ్ దిస్ టెంపుల్. బాబా కార్య విధానము నేను ఎరిగినవాడి, ఎవరికి ఎప్పుడు ఇలా గుళ్ళు గోపురాలు కట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఆయన, కానీ అతని ప్రేమ అంత అద్భుతమైనటువంటిది. బాబా దిగొచ్చేసాడు ఆయన, సరే కొట్టుకు పో అని పర్మిషన్ ఇచ్చి ఇవ్వక తప్పింది కదా ఆయనకి. డిస్పైట్ ద ఫ్యాక్ట్ ద టైమ్ అండ్ టైమ్ అగైన్ బాబా సెడ్ హీ వాజ్ అగనిస్ట్ ఆల్ దీస్ దట్ హీ హెడ్ కమ్ టు డూ అవే విత్ ఆల్ దీస్ రైట్స్ అండ్ రిచువల్స్ హీ అలౌడ్ దిస్ మ్యాన్స్ లవ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ వే. ఎప్పుడు ఎవరు అడిగినా కూడా బాబా లేదు కుదరదు ఇలా గుళ్ళవి కట్టద్దు, కడితే సంప్రదాయములు క్రతువులు ఇవన్నీ పెంచి పోషించడమే జరుగుతుంది అక్కడ వద్దు అనేవారు. కానీ ఇతని ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన నా ప్రేమికుని ప్రేమకు దాసుడను అన్నారు కదా, ఒప్పేసుకున్నాడు. సరే నువ్వు అలాగ చేయాలనుకుంటున్నావా కానీ అని అతని విషయంలో మాత్రం ఒప్పుకున్నారు బాబా. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ యాడెడ్ దీస్ మెసేజెస్ టు గైడ్ పీపుల్ టు ద ట్రూత్ బిహైండ్ ది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్. కానీ బాబా ఏం చేశారు, ఈ ఎనిమిది సందేశముల ద్వారా తను ఊహించినటువంటి ప్రమాదం ఇక్కడ రాకుండా దానికి రక్షణ కల్పించారు బాబా. ఇక్కడ కర్మకాండలు కుదరదు సుమా, ఇదిగో ఈ సందేశములు ఎనిమిది చూసుకోండి మీరు అని దానికి ఒక ఇన్సూరెన్స్ లాగా దాన్ని కాపాడడానికి శాశ్వతంగా అక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు ప్రేమికులకు ఒక మార్గదర్శకత్వం ఇచ్చారు. ఇవి చూసుకొని దీని ప్రకారం మీరు ఇక్కడ నడుచుకోండి అంటే ఇదంతా గుడి అనగానే బాహ్య ప్రదర్శన. అక్కడ ఒక విగ్రహం, అక్కడికి వెళ్ళి తలకాయ పెట్టడం, దానికి ఒక హారతి ఇవ్వడం, దానికి ఒక దండ వేయడం, ఇదంతా ఇది మళ్ళీ మనల్ని వెనక్కి లాక్కి వెళ్ళిపోకుండా ఆయన జాగ్రత్త తీసుకున్నారు. సో ఇట్ ఈస్ గుడ్ దట్ దిస్ మ్యాన్ బిల్డ్ ద టెంపుల్ సో దట్ బాబా హ్యాడ్ ది ఎక్స్క్యూజ్ టు గివ్ అస్ దీస్ మెసేజెస్. కానీ ఆ కోడూరి కృష్ణారావు గారు ఈ గుడి కట్టి మంచి పనే చేశాడు సుమా. ఇలా కట్టి ఉండకపోతే ఈ ఎనిమిది ఆణిముత్యాల లాంటి సందేశాలు ప్రపంచానికి వచ్చి ఉండేవి కాదు కదా. ఎంత అద్భుతమైన సందేశాలు ఇవి. అండ్ దే ఆర్ స్టిల్ దేర్, దే ఆర్ ప్రామినెంట్లీ డిస్ప్లేడ్ అట్ ద వాల్స్ ఆఫ్ ద టెంపుల్. అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకు చెప్తున్నాడు, ఇప్పటికీ మెహరిస్తాన్ వెళితే అవి శాశ్వతంగా ప్రింట్ చేసి పెట్టారు, అవి కనిపించేలా స్పష్టంగా అక్కడ ఉంచడం జరిగింది. బికాస్ దిస్ మ్యాన్ డిడ్ లెర్న్ హిజ్ లెసన్ అండ్ హీ ఒబేయ్డ్ బాబా 100% అండ్ బికాస్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్ అండ్ హిజ్ లవ్ వి ఆల్ టుడే హవ్ బీన్ బ్లెస్డ్ బై హీరింగ్ బాబాస్ మెసేజెస్ రెడ్ అవుట్. అతని ప్రేమ ఎంత గొప్పది.
ఆ ప్రేమని బాబా ఎంత గొప్పగా గుర్తించారు. అతని ప్రేమ కారణంగానే ఈవేళ మనం ఆ 8 సందేశాలని చదివి అవి అనుభూతి పొందే అదృష్టం మనకు దక్కింది. అతని ప్రేమయే దానికి మూల కారణము.